వెరీ గుడ్ ఈవినింగ్, నేను ఎస్ఎస్ లక్ష్మి. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక మత పెద్దగా తాను ఒక ప్రభంజనం, అంతేకాదు 155 దేశాలకు, ఆ దేశాలకు సంబంధించిన అధినేతలతో నేరుగా డైరెక్ట్గా వాళ్ళందరినీ కలిసి వాళ్లతో మాట్లాడి వాళ్లతో టిఫిన్లు భోజనాలు చేయగలిగిన అంత పరిచయం ఆయనకి. తన చేయి తాకినా చాలు అదృష్టంగా భావించిన అనేక మంది ప్రజలు ఆనాడు. అంతేకాదు అమెరికా ఇరాక్ యుద్ధం జరిగిన సమయంలో మధ్యవర్తిత్వం నెరపి శాంతి కావాలి, ప్రపంచ శాంతి కావాలి అని కోరిన ఒక ప్రపంచ శాంతి బోధకుడు. అంతేకాదు 2 బోయింగ్ విమానాలతో లక్షల మంది ప్రజలకు తన మత ప్రబోధనలు చేస్తూ ఒక శాంతి దూతగా ఆయన అన్ని దేశాలలో ఉన్న ప్రతి ప్రజలకి ఒక మతానికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి ఆయనే, ప్రపంచ శాంతి దూత కేఏ పాల్. ఎవరో పట్టిన పగక ఆయన ఏమన్నా నేల కొరిగారా? 2008 పార్టీ పెట్టి 2019 ఆయన ప్రజాశాంతి పార్టీ అని దానికి పేరు పెట్టి పార్టీలో ఎన్నికల్లో పోటీ చేశారు. అయినప్పటికీ ఆయన ఏదైనా సరే సూటిగా స్పష్టంగా మాట్లాడగలరు, కనీసం అంటే సీటు దక్కించుకోక మరి వెనక్కి తిరిగారు. ప్రజాశాంతి పార్టీ ఇంకా ఊపిరితో ఉందా? దానికి జవసత్వాలు నింపడానికి ఆయన ఏమైనా రంగంలోకి దిగబోతున్నారా? నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తారా? ఆయన మాటలు చలోక్తులు ఏదైనా ఉంది అంటే దానిని అవహేళన చేస్తూ ఉంటారు చాలామంది, కానీ ఆ మాటల వెనుక అంతరార్థం చాలా ఉంటుంది. ఆ భయమే ఆయన మీద పగబట్టే విధంగా కొందరుకి కారణమైంది అనేది కూడా చెబుతూ ఉంటారు చాలామంది. దాంతోపాటు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఈ చెలోక్తులు ఈ సరదాలు అంతా పక్కన పెట్టి నిప్పులు చెరుగుతూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, భయం అంటే ఏంటో తెలియకపోవడం ఆయన నైజం అని చెబుతూ ఉంటారు ఆయన దగ్గర ఉన్నవాళ్ళు. మొత్తానికి అమెరికా లాస్ ఏంజల్స్ హాలీవుడ్ నుంచి డాక్టర్ కేఏ పాల్ గారు మహా న్యూస్కి లైవ్లోకి వచ్చారు, అందుబాటులో ఉన్నారు మహా న్యూస్ స్టూడియోకి. నమస్తే అండి పాల్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, మీరెట్లా ఉన్నారు? ఇక్కడ మాకు ఇప్పుడు ఉదయం 7 అయిందండి లాస్ ఏంజల్స్ లో. ఓకే అండి. ఎనీవే అండి, వెల్కమ్ టు మహా న్యూస్ ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, ఆహ్వానించినందుకు వందనాలు. గాడ్ బ్లెస్ యు సిస్టర్. రైట్ అండి, థ్యాంక్ యూ పాల్ గారు. మొత్తానికి నేను మీ గురించి చెప్పింది అంతా మీరు వినే ఉంటారు. ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని, లాస్ ఏంజల్స్లో ఉంటారు మీరు, అనేక సమావేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వీడియో ద్వారా ఇక్కడ జరుగుతున్న సంఘటనల మీద స్పందిస్తూ ఉంటారు ఒక రకంగా. అంటే మరి అమెరికాలో ఉండడం వల్ల భయం లేదా, లేకపోతే మీ నైజమే భయం లేకపోవడమో తెలియదు, కానీ ఒక రఘురామకృష్ణరాజు గారు ఎలా అయితే ఉన్నారో రాష్ట్రానికి ఈరోజు ఒక పెద్ద దిక్కుగా ఏదైనా నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తిగా మీరు కూడా అలాగే ఉన్నారని చెప్పాలేమో పాల్ గారు. అన్ని విషయాల్ని టచ్ చేద్దాం, ఏపీ తెలంగాణ దేశ రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు అన్నిటి గురించి మాట్లాడదాం పాల్ గారు. అంతకంటే ముందుగా నేను అంటే ఈరోజు స్పెషల్గా మీరు వచ్చిన సమయానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఈరోజు, ఏమైనా మరి మీరు విష్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే బాగుంటుందేమో. తప్పకుండా అండి, నాకైతే తెలియదు ఆయన బర్త్డే అని మీరు చెప్పారు ఇందాక. ఆయన దేవు, ఐఎమ్ విషింగ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ హిమ్, యూజ్ హిమ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ హిస్ లైఫ్ అండ్ చేంజ్ హిమ్ ఆల్సో ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద పీపుల్ అరౌండ్ హిమ్. ఆయనకి పుట్టినరోజు కృతజ్ఞతలు విషెస్ చేస్తూ ఎన్నో మంచి ఇలాంటి పుట్టినరోజులు ఆయన గడపాలని, అందరికీ ఆయన ఆశీర్వాదకరంగా ఉండాలని, అదేవిధంగా ఈ పుట్టినరోజులైనా ఆయన పూర్తిగా మారాలని. అంటే మారడం అంటే ఏంటంటే అండి, ప్రజలకి ఆయన, మీరు అడిగారు కనుక చెప్పాలి, మీ న్యూస్ లో నేను 3 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కనుక మీకు తెలియపోవచ్చు, బహుశా మీరు ఫాలో అవ్వచ్చు. గత ఆయన ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల నుండి, దాదాపు 2.5 సంవత్సరాల పైన, ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది అని అక్కడ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ కేసీఆర్ గారికి, ప్రధానమంత్రి గారికి ఆహ్వానిస్తున్నా. ఏమని, ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ లో కొన్ని కరెక్షన్ చేద్దాం, తర్వాత ముందు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా మీ వాట్సాప్ లో మీ గ్రూప్ పెట్టేయండి, ఫేస్బుక్ లో పెట్టేసేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ 3 సంవత్సరాల తర్వాత నేను ఛానల్లో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు, ఒక గాంధీ, ఒక మదర్ థెరీసా, ఒక మార్టిన్ లూథర్ కింగ్, ఒక నెల్సన్ మండేలా, ఒక కింగ్ హుస్సేన్,
అందుకే ఇప్పుడు నేను లాస్ ఏంజలస్ లో ఉన్నానండి, చాలా పెద్ద సమ్మిట్ కొరకు, అది తర్వాత మాట్లాడదాం. ప్రతి ఒక్కరు ఒకరు 100గా మారండి, 1000గా మారండి, మీ గ్రూప్ లో మీరు షేర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మీ జీవితాలు మారాలి, మీరు ఒక మేలుకరంగా ప్రజలందరికీ ఉండాలి. ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రతి ఒక్కరికి మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్, అట్లాగే సలాం లేఖం, చాలా వందనాలు. మీరు మతం అన్నారు, నేను ఒక మత ప్రచారం చేస్తుంటే 155 దేశాల్లో 7 పెద్ద రిలిజియన్స్. ఈ రోజు నన్ను హోస్ట్ చేస్తున్నది ఆయన ఒక మల్టీ బిలియనర్ యూదుడు, ఆయన నన్ను హోస్ట్ చేయరు. ఎందుకంటే యూదులు యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మరు, ప్రాఫెట్ గా అంటారు. ఓకే, అలాగే మహమ్మదీయులు కూడా ఆయన్ని రక్షకుడిగా నమ్మరు, ప్రాఫెట్ అంటారు. మరి హిందూస్ కూడా ఆయన్ని ప్రాఫెట్ అని అంటారు. కానీ మన దేశంలో చూడండి, ప్రపంచం అంతా వదిలేయండి, బై గాడ్స్ గ్రేస్ అందరూ నన్ను గౌరవిస్తారు, అన్ని మతాలు 7 మతాల్లో 7, మన దేశంలో 10 సమిట్లు పెట్టాను, ఇంక్లూడింగ్ హైదరాబాద్ చారిటీ సిటీ. జగద్గురు స్వామి శంకరాచార్య స్వరూపానంద అంతకంటే పెద్ద ద్వారకా పీఠకి 2-4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి, అనేక సార్లు నా ఆశీర్వాదాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన 95 సంవత్సరాల వయసు, 100 కోట్ల హైందవులకు గొప్ప ఆయన. మీరు చూస్తారు పిక్చర్లు, ఆయన నెత్తి మీద ప్రయాణం చేయించుకుంటున్నారు చారిటీ సిటీలో. ఏం కావాలంటే నాకు 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇవ్వండి అని 2005 అక్టోబర్ 18లో. అవి 5 ఇయర్స్ ఏంటండి, మీరు ఇప్పుడు వయసు ఎంతని 80, 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా బ్రతుకున్నారు 4 మొయాలు ఆయన్ని. ఎందుకు అంటే ఆయన నన్ను మత గురువుగా చూడ్డు. గ్రాండ్ అయటోలా ఇరాన్ ప్రథమ ముస్లింలందరికీ ఆయనే పెద్ద, దలైలామ గారు, పోప్ జాన్ పాల్ గారు, వీరందరూ నా సభలు ఎందుకు అటెండ్ అవుతున్నారు ఇప్పుడు, ఎప్పుడో కాదండి ఈ రోజు, ప్రతి ఒక్కరు ఎందుకు అటెండ్ అవుతున్నారు. నేను లాస్ట్ ఇయర్ ఇండియాలో ఉన్నాను, చాలా మందికి తెలియదు నేను మీడియాలో రాలా, మార్చిలో వచ్చిందే తెలుసు. ఎందుకంటే రాకేష్ టికెట్ లాంటి ఫార్మర్స్ అందరూ జాయిన్ అయ్యారు కనుక ఓపెన్ గా ఆంధ్ర భవన్లో మార్చి 18. 7 రిలీజియస్ లీడర్స్ రావడం, 25 పొలిటికల్ పార్టీల్లో మార్చిలో ఉంటుండగా ఢిల్లీ ఏప్రిల్ మేలో ప్రతి పొలిటికల్ పార్టీ లీడర్ అని చెప్పొచ్చు. అది కాంగ్రెస్ పార్టీ లీడర్స్, కపిల్ సిబ్బల్ లాంటి వారు, బీజేపీ లీడర్స్, ఇప్పుడు అమిత్ షా రూపాలా గారు. ఎందుకు వస్తున్నారు? హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్ అందరు ఎందుకు వస్తున్నారు నా సమిట్లకి? నేను మతాన్ని ప్రమోట్ చేయను, మార్గాన్ని చూపిస్తాను, అందరం కలిసి ఉండాలని చెప్తాం. సో అంటే మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన దేశం బాగుపడాలన్నా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక మార్గదర్శిగానే ఉన్నాను. కానీ ఎప్పుడు రెండు నాకు మత ప్రచారకుడు అని పెట్టారంటే, మీరు చూడండి 81లో నవంబర్లో నేను స్టార్ట్ చేశాను ప్రపంచ శాంతి దూతగా. అప్పుడు 2008 జూన్ 8 ఎప్పుడైతే నాకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు గొడవ అయిందో, మొట్టమొదట మత ప్రచారకుడు అని మీరు చదువుతారు. ఏం 10-18 సంవత్సరాలు ఒక్కరు ఎందుకు శాంతి దూత అన్నారు? అప్పుడు ఎందుకు మతం అన్నారు? అదే తేడా మీడియాలోనే, న్యూస్ మేకర్స్. సో ఐ హావ్ నెవర్ ప్రమోటింగ్ రిలీజన్, ఐ హావ్ నెవర్ ప్రమోటింగ్ క్యాస్ట్. నేను ఒక బీసీ, నేను ఒక కాపు, రైట్? అంటే దీని మీద ఇప్పుడు ఇచ్చిన మీరు ఇచ్చిన చాలా పెద్ద క్లారిటీ అండి ఇది. అంటే ఇప్పుడు వరకు అందరు మిమ్మల్ని మత ప్రబోధకుడిగా చూడాలా? నేను ఇప్పుడు అదే చెప్పాను మీకు స్టార్టింగ్ లో, ప్రపంచ శాంతి దూత, శాంతి దూతగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఇరాక్ ఉద్యమం, ఇరాక్ యుద్ధం సమయంలో మీరు మాట్లాడాల్సిన, మీరు మధ్యవర్తిత్వం వహించారు. నిజంగా భారతదేశంలో కేయపాల్ లాంటి వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు అనేది అప్పుడు చాలా సంచలనమైన వార్త కూడా. అప్పుడు కాదండి సిస్టర్, మీకు తెలియంది ఏంటంటే ఈ రోజు అప్పటికంటే 196 మంది ప్రెసిడెంట్లో పేర్లతో సహా చెప్తా, జో బైడెన్ తో సహా, నేటో సెక్రటరీ జనరల్ 30 దేశాలకి. ఈ రోజు నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 72 మంది ప్రెసిడెంట్లు, ఇంకో 3 జాయిన్ అవుతామని కాన్సెప్ట్ ఒప్పుకున్నారు. దేనికి? ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయండి, 56 ముస్లిం దేశాలు ఉన్నాయండి, 120 క్రైస్తవ దేశాలు ఉన్నాయండి, ఇంకొక 20, ఇప్పుడు శ్రీలంక ఉందంటే బుద్ధిస్ట్ కంట్రీ అనొచ్చు, చైనా ఉందంటే బుద్ధిస్ట్ అనొచ్చు, కమ్యూనిస్ట్ కంట్రీ అనొచ్చు, నేపాల్ ఉందంటే హిందూ కంట్రీ అనొచ్చు. అలాగే 20 దేశాలు తప్ప 196 దేశాల్లో నాకు 155 పెద్ద దేశాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? ఇప్పుడు 72 ప్రెసిడెంట్లు నరేంద్ర మోదీని దించేయాలి, ఇండియా మాకు అవసరం ఉంది, చైనా ద్వారా నష్టం ఉంది, మీరు ఇండియాని లీడ్ చేయండి అని ఎందుకు ఓపెన్ గా చెప్తున్నారు?
అది ఈ రోజు మీరు అందరికి మీరు అడిగారు ఇందాక సీక్రెట్ గా, మీరు ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు మీరు అన్నారు ఆగస్టు 9 ఢిల్లీలో మీరు పెట్టిన సమిట్ ఏంటని. ఆ సమిట్ కి ఎవరు వచ్చారమ్మా? మా కపిల్ సిబ్బల్ గారు ద్వారా నేను పెట్టించి. ఎవరు వచ్చారు? శరద్ పవర్ గారు ఏ పార్టీ? ఎక్స్ సీఎం మహారాష్ట్ర. స్టాలిన్ గారు ఏ పార్టీ తమిళనాడులో? మమతా బెనర్జీ ఏ పార్టీ? మాయావతి గారు ఏ పార్టీ? లాలూ ప్రసాద్ గారు ఏ పార్టీ? లాలూ ప్రసాద్ గారు ఒంట్లో బాగోకపోయినా వచ్చారు పర్సనల్ గా. అఖిలేష్ యాదవ్ ఏ పార్టీ? యూపీలో ఎక్స్ సీఎం. ఒంట్లో బాగోకపోయినా వచ్చారు. కేజ్రీవాల్ ఏ పార్టీ? పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఈ మీరు అన్నారు గత వారం మేము దాదాపుగా 18 పార్టీలు మీతో కలుస్తున్నట్టున్నాయి. 18 పార్టీలు నాతో కలవడం అన్న మాట వదిలేద్దాం. మాట్లాడడానికి ఎందుకు అంటారు? ఎందుకు? కారణం నరేంద్ర మోదీ ద్వారా ప్రపంచానికి నష్టం ఉంది, దేశానికి నష్టం ఉంది, రాష్ట్రానికి నష్టం ఉంది, ప్రజలకు నష్టం ఉంది. మాట్లాడదాం ఆ విషయం. 1, 2, 3 ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు ఏం చెప్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకపోయినా, అప్పులు ఇవ్వకపోయినా అన్న 100 సిటీలు స్మార్ట్ సిటీలు కడతానన్నది ఒక్క సిటీ విశాఖపట్నం గాని, గుంటూరు గాని, నెల్లూరు గాని, తిరుపతి గాని, కర్నూలు గాని, కడప గాని, ఒక్క సిటీ ఎక్కడైనా. విజయవాడ కట్టారంటే అంతవరకు ఎందుకు? అమరావతి ఈ మధ్యని 2-3 రోజుల క్రిందట అమరావతి రైతులు ఇదైంది. మా మా కోఆర్డినేటర్స్ అందరినీ ఎందుకు పంపించాను? సపోర్ట్ చేయండి. అమరావతి రైతులు ఎంతో త్యాగంతో 35,000 ఎకరాలు భూమిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పట్టించుకోకుండా 3 క్యాపిటల్ మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అని 3 క్యాపిటల్ కడతానని చెప్పి 3 సంవత్సరాలు ఆయన ప్రొలాంగ్ చేస్తున్నారు. ఎంత పొరపాటు ఇది! అసలు వాళ్ళు ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కట్టున్నాయి, ఆల్రెడీ కొంత రోడ్లు వేస్తున్నాయి. కొంచెం ఇంకొక 1 ఇయర్ కష్టపడితే అది కంప్లీట్ అయిపోయి ముందు ఒక క్యాపిటల్ రైతుల కొరకు ఏం ఎక్సెస్ ఏమి కట్టారు? మేము ఎందుకు కట్టాలి? ఆయనకి బినామీగా ఈ ల్యాండ్లన్నింటిలో వాటా ఉంది, దాదాపు 6 లక్షల కోట్లు ఆస్తుందని ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ప్రజలకు నష్టం చేస్తారా? మీరు రైతులకు నష్టం చేస్తారా? కుటుంబాలకు నష్టం చేస్తారా? మీకు రాజకీయ తేడాలు ఉంటే మీరు కోట్లు వేయండి, కేసులు పెట్టండి. వాళ్ళ మీద మీరు అధికారంలో ఉన్నారు కనుక ఇంకోటి చేయండి. రైతులకు ఎందుకు మీరు హాని చేస్తున్నారు అని నేను నిలదీసి అడుగుతున్నాను. ఇప్పుడు కాదు, మీరు చూడండి 2019 నుంచి మీరు మీరు హెడ్లైన్స్ మీరు అడుగుతున్నారు పాల్ గారు, అందులో డౌటే లేదు. కాకపోతే మొన్న జరిగిన 2019 నుంచి నేను యాక్టివ్ గా లేను పొలిటికల్. అసలు నేను అక్కడనే యాక్టివ్ ఉన్నాను అపోజిషన్ కంటే. ఇప్పుడున్న అపోజిషన్ ధర్నాలు చేస్తున్నారు, వెళ్ళి ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెట్టకండి 2 సంవత్సరాలు అన్నాను అపోజిషన్ లీడర్స్ అందరితో నేను చెప్పా. వద్దు వదిలేయండి, టిఆర్ఎస్ లో కూడా ఆయన్ని విడిచిపెట్టండి, మనం చేయొత్తనిద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే మీకు పాల్ గారు అంటే ఒక రకంగా ఒక్కొక్కటి ఇప్పుడు మీరు భారతదేశం గురించి చెప్పారు, దాని గురించి వెళదాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి, ఎందుకంటే మీరు అక్కడే పుట్టి పెరిగారు, అక్కడే పార్టీ, అక్కడే పార్టీతో ముందుకెళ్లారు కాబట్టి దీని గురించి మాట్లాడదాం. ఎస్ యాక్టివ్ గారే ఉన్నారు అనుకుందాం. మొన్న జరిగిన పాదయాత్ర ద్వారా ఒక మహాసభ, పార్టీలన్నీ ఏకమయ్యాయి. ప్రజాశాంతి పార్టీ కూడా మరి సపోర్ట్ ఇచ్చినట్టేనా? అలాగే చూడాలా? 100% అండి, ఓపెన్ గా మేము మా కోఆర్డినేటర్స్ వెళ్ళారు. అయితే ఏంటంటే మా జనరల్ సెక్రటరీని పిలిచారు, ఆయనకి హెల్త్ బాగలేదు, ఆయన ఢిల్లీలో ఇంపార్టెంట్ లీడర్స్ మీటింగ్ లో ఉన్నారు. అలాగే దానా గౌడ్ గారు విజయవాడలో ఆయన పిలిచారు. మేము స్పీచ్లు ఇవ్వాల్సిన లేదండి, మేము వచ్చి జాయిన్ అవుతా, నేను ఓపెన్ గా సపోర్ట్ ఇస్తున్నాను రైతుల వైపు. అంతవరకు ఎందుకండి, దేశంలో 70% రైతులు ఉన్నారండి, 990 కోట్ల ప్రజలు, దానికి ఆ 450 ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. ఆ ఆర్గనైజేషన్ కి అందరికి ఒకే స్పోక్స్ పర్సన్ లీడర్ అండి, ఆయన పేరు రాకేష్ టికెట్ అండి. మీరు చూడండి, ఆయన మోదీని కలవల, రాహుల్ గాంధీని కలవల, ఎవరిని కలవల, నన్ను ఓపెన్ గా 18 అందరూ ఉంటుండగా, మన తెలుగు మీడియా, నేషనల్ మీడియా ఉంటుండగా, ఆంధ్రా భవన్ కు వచ్చి, సంగ్రెల్లా హోటల్ కు వచ్చి ఆయన యుద్ధవీర్ సింగ్ గారు నాతో జాయిన్ అయ్యి, పాల్ గారు మీకు వందనాలు, 450 రైతుల ఆర్గనైజేషన్ తరపుని, 90 కోట్ల ప్రజల తరపుని, రైతులందరి తరపుని మీరు నిలబడ్డారు. ఎందుకు? గత నవంబర్ నుంచి వాళ్ళు స్ట్రైక్ చేసేటప్పుడు నేను ఖండించాను, రైతులతో నిలబడ్డాను, 3 బిల్లులు తీసుకోవాలి పార్లమెంట్ లో అన్న, స్టేబుల్ గా ఉంటాను, రాజకీయంగా పనిచేయను, నేను ఎవరికి న్యాయం? రైతులకి ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేశాను, ఫైట్ చేశాను. రాకేష్ టిక్కెట్ గారిని విశాఖపట్నం పంపించాను, నేను పంపించాను. యుద్ధవీర్ సింగ్ గారిని నేను పంపించాను.
రైతుల సభ పెట్టారు విశాఖపట్నంలో కూడానా. ఆ తర్వాత ఏప్రిల్ లోనే నేను ఉంటుండగే నేను రాలేదు. ఎందుకు? నేను దేశంలో ఉన్న 18 మంది లీడర్స్ ని కలిశాను, ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్ కలుస్తున్నాను, మన ఇండియా గురించి చెప్తున్నాను. మీరందరూ మాకు సపోర్ట్ ఉండాలి, మా ఇండియా నేషనల్ అయిపోతుంది. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు, మాట్లాడారు, నమ్మాను, సపోర్ట్ చేశాను, బ్లాక్ లిస్ట్ లో నుంచి ఆయన తీశాను. ఆయన 120 రోజులు అమరస్ ఇచ్చారు, పూజించుకున్నారు, నన్ను ఎంతో గౌరవించారు, ఇప్పుడు కూడా గౌరవిస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్న కూడా పెద్ద మంది 3 లీడర్లో బీజేపీ లీడర్ని మా జ్యోతి బ్యాగలు, మా బిషప్ గారు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ నిన్న కలిశారు ఢిల్లీలో. మొన్న కాదు, నిన్న. ఎందుకు? మేము ఇప్పటికైనా ఉంటాము. ఏనికి కారణం ఏంటమ్మా? మోదీ గారు 77 సంవత్సరాలు మాకు ప్రజాస్వామ్యం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి 7 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు 70 సంవత్సరాల్లో అన్ని పార్టీలు కలిసి చేయలేదు. అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లో చేసిన అప్పు రాష్ట్రం విడిపోయి 7.5 సంవత్సరాలు అయింది. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, ఆయన కూడా చేశారు 100 కోట్ల అప్పు. వీళ్ళకి అప్పులు చేయడం వచ్చు, హామీలు ఇవ్వడం వచ్చు, సొంతానికి పోషించుకోవడం వచ్చు, ఎవరి భాగ్యం వాళ్ళు చూసుకోవడం వచ్చు, ఎవరి అజెండా. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే గత 10 ఇంకా 15 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయలేరు, దివాలా ఎత్తిపోయింది, దేశాన్ని బాగు చేయలేరు. 2011 అక్టోబర్ 11లో సుడాన్ లో నేను పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చా, అప్పుడు $1 కి 4 పౌండ్లు. ఇప్పుడు 2021 అక్టోబర్ దాటిపోయింది, 10 సంవత్సరాలు. ఇప్పుడు $1 కి 435 పౌండ్లు మీరు చూసుకోండి, 100 రెట్ల కరెన్సీ పోయింది. అంటే 100 రూపాయలు 1 రూపాయి అయిపోయింది 10 సంవత్సరాలు. అదే గతి. కానీ ఇక్కడ అప్పుల గురించి మాట్లాడాలి అంటే వైసీపీ నాయకులు ఒక మాట చెప్తున్నారు, అప్పు పుట్టాలి అంటే సమర్థుడిని చూసి అప్పిస్తారు, అప్పు లేకుండా సంసారాలే నడవు, రాష్ట్రాలు ఎలా నడుస్తాయి అంటారు. చూసారమ్మా, ఇంకా జస్టిఫై వాళ్ళు ఎలా ఇలాంటి మాటలు చెప్పి మోదీ గారు దేశాన్ని నమ్మిస్తున్నారు. మార్కెటింగ్ బెట్టి పడావు 1000 కోట్లలో 780 కోట్లు మోదీ గారు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టారు, 220 కోట్లు యాక్చువల్ పర్పస్ ఖర్చు పెట్టారని న్యూస్ లో నేను చదివాను, క్రెడిబుల్ న్యూస్ లో. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఒక ఛానల్ ముందే ఉంది, ఆయనకు ఒక న్యూస్ పేపర్, అక్కడ ఆయనకున్న ఎమ్మెల్యేల ప్రోపగండా, మేం చెప్పిందే సత్యం, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ మోదీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అండి, అప్పులు అలాగే ఉన్నాయి, రైతుల బాధలు రైతులు ఉన్నాయి, రాజధాని విషయం ఇలా ఉంది. ఎప్పుడైనా అంటే మీరు అనేక మంది దేశాధినేతలతో దేశాలతో కలుస్తూ ఉంటారు కాబట్టి కొత్త రాష్ట్రంలో కొత్త కంపెనీల గురించి ఎవరైనా చర్చ జరిపే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొత్త రాష్ట్రంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదైనా కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఏమైనా చెప్తున్నారా? మీ ఛానల్ ద్వారా ఇప్పటికి నేను 100 సార్లు చెప్పానండి, ఈ 2.5-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇనాగ్రేషన్ కూడా నన్ను పిలిచారు. నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను, ఇంకా ఇప్పుడు కూడా మీరు ఒక లెటర్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ ఒక లెటర్ డిక్టేట్ ఇంగ్లీష్ లో చేస్తాను, డియర్ డాక్టర్ పాల్, వుడ్ లైక్ టు హోస్ట్ గ్లోబల్ పీస్ సమిట్, ప్లీజ్ ఇన్వైట్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, బిలియనర్స్, వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్, వీల్ హోస్ట్, యువర్ సిన్సియర్లీ. వాళ్ళ అండర్లో నేను అంటున్నాను, నా ఆశీస్సులు తీసుకున్న వారే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు, తండ్రి గారు, తాతగారు రాజారెడ్డి గారు, కేసీఆర్ గారు అయితే ఇంకా నన్ను ఎంతో గౌరవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడే అందరూ అక్కడ కూర్చున్నారు, వాళ్ళ చెల్లి శర్మిల అనుకుంటా, అప్పుడు పెళ్లి అవ్వలేదు 98లో, వాళ్ళ ఇంట్లో రాజారెడ్డి గారు అందరూ చాప మీద వేసి కూర్చున్నారు. నా కడప మీటింగ్ లో అయిపోయిన తర్వాత రాజారెడ్డి గారు అయితే రౌడీ మీద కాసేశారు, 3 రోజులు వచ్చారండి మీ మీటింగ్ కి, మీరు మా ఇంటికి వచ్చి దీవించకపోతే మిమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళవను, అంత అభిమానం అమ్మ ప్రాణమ్మ వివేకానంద రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి, అందరూ కూర్చున్నారు. వాళ్ళ సిస్టర్ 2003 డిసెంబర్ 9 అనిల్ తో, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో December 9, 2003 జూన్ లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, బొత్స సత్యనారాయణ గారితో అందరితో వచ్చారు, చారిటీ సిటీ కూడా 6 గంటలు వచ్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాలే. అదే అర్థం అవట్లే, వినాశకాల విపరీత బుద్ధిహ, ఆయనకి ఎందుకు గర్వం, అంతవరకు ఎందుకు
మూడు విషయాలు చెప్తాను మీకు. మొన్న ఏప్రిల్లో 30వ తారీఖుని నేను విజయవాడ వెళ్ళాను, కలుస్తామని మా అసిస్టెంట్లు ఆయన విజయసాయి రెడ్డి గారికి కాల్ చేశారు, వాళ్ళ అసిస్టెంట్లు కాల్ చేశారు, విజయమ్మ గారికి కాల్ చేశారు, వాళ్ళగారు వచ్చారండి మిమ్మల్ని కలుస్తారు, ఏంటంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేద్దామని సీక్రెట్ గా కలడానికి వచ్చాను. 24 గంటలు ఉన్నాను, 48 గంటలు ఉన్నాను, కలవలే. నేను వచ్చి కలుస్తానంటే మీరు కళ్ళతో చూశారు ముఖ్యమంత్రులు రావడం, ఇప్పుడు ప్రధానమంత్రులు ఈ రోజు నా దగ్గరికి రావడం మీడియాలో చూస్తున్నారు, అర్థమైందండి? రైట్, అంటే ఒకప్పుడు మీ దగ్గర కూర్చొని మీ ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు మీకు కనీసం అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. సరే, అది అలా ఉంచుదాం ఒక్కసారి. ఓన్లీ ఇదే కరెక్ట్ అమ్మా. కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే, దేశంలో కాదు. ఇవాళ నేను మోదీ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ అవసరం, నేను చెప్పాను కదా నిన్న. దేశంలో మూడో పెద్ద వ్యక్తిని మా నా జ్యోతి బేగల్, నా బిషప్ గారు ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ కలిశారు నిన్న. ఫోటోలు తీసుకుంటారు కలిసిన వాళ్ళందరినీ, ఎందుకు రుజువులకి ఇలాగే అనవసరమైన అబద్ధాలు ఉంటాయని. మోదీ గారిని కలాలంటే అపాయింట్మెంట్ అవసరంలే, కానీ ఎఫ్సీఆర్ఏ ఎవరో ఇచ్చారు అంటే నేను లక్షల కోట్లు ఇప్పుడు మీరు లెటర్ కలెక్ట్ చేయండి మీ ఛానల్ ద్వారా, నేను ఎలాంటి సమిట్ పెడతాను 30 రోజుల్లో. కేసీఆర్ గారితో ఎలా ఉంటుంది మీ ర్యాపు? ఆ రోజుల్లోనే మీరు సదాశివపేటలో ఉన్న మీ అది ఏమంటారు ప్రెసిడెంట్స్ షూట్స్ కానివ్వండి, లేదంటే మీ ఆర్ఫెన్సెస్ అనాథలకి మీరు చేసే ఆ కార్యక్రమాలు అన్ని కూడా అప్పట్లోనే వచ్చి చూశారు, పార్టీకి కొంచెం ఫండింగ్ కూడా ఆ టైంలో అడిగినట్టున్నారు, ఆ తర్వాత ఎలా ఉంది రిలేషన్? కేసీఆర్ గారికి నేనంటే చాలా గౌరవం, చాలా మంచి, నాకు కూడా ఆయన అంటే అంత గౌరవం అండి. అయితే మరి ఎందుకో వాళ్ళ అబ్బాయి చెప్తున్నారా కేటీఆర్ లేదా దేశంలో నుంచి మోదీ గారు, ఆయనకు ఒక అజెండా ఉంటది, ఆయన ప్రెషర్ పెడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు ఎవరైనా చూడండి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి కంటే పెద్ద, 89 నుంచి తెలుసు కదా ఎమ్మెల్యేగా, 95లో సీఎం అయ్యారు, నా మీటింగ్లు 22 సంవత్సరాలు 25-30 సంవత్సరాలు వచ్చారని ఆయనే చెప్తారు. డాక్టర్ కేఏపాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అంటే కేసీఆర్ గారి మాటలు, చంద్రబాబు నాయుడు డాక్టర్ కేఏపాల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ అంటే వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ .com అని మీరు వెబ్సైట్ ఇచ్చారు, ఉంది కదండి అది ఫ్రేమ్లో, ప్రతి ఒక్కరు చేరమంటున్నాను. ఎందుకంటే దేశం బాగు చేయాలంటే ఒత్తిడి తేవాలి, ఒత్తిడి తెస్తే ఇప్పుడు కేసీఆర్ గారు లెటర్ ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు కేసీఆర్ గారు? మీరు అడిగారా 8 సంవత్సరాలు? నేను అడుగుతున్నానండి, ఓపెన్ గా అడుగుతున్నాను, మంత్రుల ద్వారా అడుగుతున్నాను, మీడియా ద్వారా అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఓక అతీతం. ఇవాంకా ట్రంప్ వస్తే 100 కోట్లు ఖర్చు పెట్టి డ్యాన్సులు వేసుకున్నారు. ఇవాంకా ట్రంప్ ఎప్పుడు తన వయసు 15-16 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, 95లో ట్రంప్ గారు నా మీటింగ్ అటెండ్ అయ్యారు, మొన్నటి వరకు బైడెన్ గారిని బుక్ రాసి బైడెన్ గారి క్యాంపెయిన్ చేసినంత వరకు మేము క్లోజ్, అది అందరికీ తెలుసు. మీ ఫోటోలతో ఉన్నాయి, నా పక్కన ఇవాంకా ట్రంప్, నా పక్కన డాన్ జూనియర్, ట్రంప్ గారి భార్య ఆయన స్పీచ్ ఇస్తుండగా కూర్చున్న ఫోటోలు ఉన్నాయి. ఆ అబద్ధాలు ఆడవు కదా, ఒక ఫోటో కాదు కదా, ఒక 20-30 ఫోటోలు ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్లో అయితే ఎవరు కూర్చుంటారు? ఓ 10,000 మందిలో ఎవరైనా పక్కన కూర్చుంటారా? ఒక ప్రెసిడెంట్ తో, ఓ ప్రెసిడెంట్ డాక్టర్ తో, అవును ఆలోచించండి తెలివి ఉన్న వాళ్ళు. ఈ రోజు అదే పరిస్థితి నాకు, ఎప్పుడో కాదు మీరు అన్నట్టు, ఒకప్పుడు అన్నారు మీరు, ఒకప్పుడు కాదండి, ఈ రోజు ప్రపంచం అంతా రాజభోగ, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ల స్వీట్లు, ఈవెన్ మన ఇండియన్స్ కూడా హోస్ట్ చేసుకొని నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటారు అంటే ఎందుకు మరి మీ ఇమేజ్ గానీ మీ విలువ గానీ ఎందుకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే మస్క బారిందా? ఎవరైనా కావాలనే మస్క బారుస్తున్నారా? వివిధ దేశాల్లో మీకున్న గౌరవం ఇక్కడ మాత్రం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పర్టికులర్ గా పాలకులు? చూడండి అమ్మా, మీరు మీ ఛానల్ ఇన్వెస్టిగేట్ చేయండి, తెలుగు రాష్ట్రాల్లో సర్వే చేయండి. TV9, TV5, NTV, ABN చేశారు, 90, 89, 91% అప్రూవల్ రేట్ అంటే 190 మంది నేను చెప్పిన మాటలు నమ్ముతున్నారు, నన్ను అడ్మైర్ చేస్తున్నారు, నన్ను రెస్పెక్ట్ చేస్తున్నారు. అయితే పాలిటిక్స్ అనేది వేరా. నేను మొన్న ఎలక్షన్ కి వచ్చాను, 5 రోజులు 6 రోజులు ఉన్నాను, 7 రోజులు కూడా లేను. 7 రోజుల్లో ఎవరైనా ఎంపీ అవుతారా, ఎమ్మెల్యే అవుతారా నర్సాపూర్ లో? అవును. 7 రోజుల్లో ఎవరైనా ఇల్లు కడతారా? అవును. అందుకనే ఈసారి నేను 2 సంవత్సరాలుగా యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి, ఇండియాలో ఉండి
అందుకనే ఢిల్లీలో ఆ ప్రెస్ మీట్ రాకేష్ టికెట్ గారు వచ్చినప్పుడు నేను ఓపెన్ గా ఎందుకు వచ్చాను మీ దగ్గరికి, ఇండియాలో ఉన్నానని చూపించడానికి. నార్త్ ఈస్ట్ అక్కడ చీఫ్ మినిస్టర్ గారు, హిమాచల్ ప్రదేశ్ ఆ మేఘాలయ చీఫ్ మినిస్టర్ అందరినీ కలిసినప్పుడు ఎందుకు వచ్చాను ఫేస్బుక్ లో రుజువులు చేయడానికి, లేకపోతే చెప్పాలని కాదు నేను ఇండియాలో ఉన్నాను, నేను అమెరికాలో లేను, ఇప్పుడు అమెరికాలో వచ్చాను, అమెరికాలో ఉన్నాను, లాస్ ఏంజలస్ వచ్చాను, 3 రోజుల క్రిందట ఇంకో దేశంలో ఉన్నాను, 3 రోజులు అయింది వచ్చి ఇక్కడికి. ఎందుకు ఎక్కడ ఉన్నా మన దేశం కొరకు కష్టపడతాను ఎందుకు అంటే, అసలు సంగతి చెప్తాను, భారతదేశం విలువ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పుడు చెప్పావాడిని, ఎప్పుడు ఆ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాలం, ముఖ్యమంత్రి కాకముందు కాలంలో నేషనల్ లీడర్స్ అందరికీ చెప్పావాడిని 89 నుండి. ఎందుకు నేను అమెరికా వచ్చినప్పుడు ఒక రూపాయి 17 రూపాయలు ఉండేది, అంతే ముందు 12 తర్వాత 17, ఇప్పుడు రూపాయి 75 రూపాయలకు పడిపోయింది ఒక డాలర్. అప్పుడు డాలర్ 12 రూపాయలు, ఇప్పుడు డాలర్ 75, ఇంకా డాలర్ 200 రూపాయలు అయిపోద్ది, 300 రూపాయలు అయిపోద్ది మీరు నా మాట వినకపోతే. మీరు కూడా ఎందుకు ఈ రోజు 3 రోజుల క్రిందట హెచ్డి సాంగ్లియానా ఎక్స్ బిజెపి ఎంపీ బిజెపిని వదిలేసి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ను విడిచిపెట్టేసి ప్రజాశాంతి పార్టీలో ఎందుకు కలిశారు 2 రోజుల క్రిందట? కారణం ఏంటి? 79 సంవత్సరాలు వృద్ధులు. అసలు అలాంటి డీజీపీ ఇండియాలో ఉన్నారా? 4 సినిమాలు తీశారు ఆయన పైన సాంగ్లియానా అని కొట్టండి. ఎందుకు కలిశారు? 30 సంవత్సరాల నుంచి ఆయన నా ఫాలోవర్, ఒకప్పుడు ఐపీఎస్ గా ఉన్నప్పటి నుంచి నాతో ఎన్ని దేశాలు తిరిగారో మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆయన ఛానల్ పంపండి, బెంగళూరులో ఉంటారు. సాంగ్లియానా మొత్తానికి ప్రజాశాంతి పార్టీని కర్ణాటకలో విస్తరించడానికి ఆయన వచ్చారు. అంటే ఒక ఐపీఎస్ డీజీపీగా ఉన్న వ్యక్తి, మాజీ ఎంపీ కూడా ఆయన కదా, బీజేపీ ఎంపీ కూడా. అవును, ఒక ఎంపీ కాదు, 8 సార్లు ఒక పెద్ద ముస్లిం లీడర్ ను ఓడించి 2004లో నేను అద్వానీ గారికి చెప్పి ఆయనకు టికెట్ ఇస్తా. 8 సార్లు మినిస్టర్ ఉన్న ఆయన ఓడించి కాంగ్రెస్ లీడర్ ను, అప్పుడు బీజేపీ లేదు, 2008లో బీజేపీ వచ్చింది. నేను క్యాంపెయిన్ చేస్తాను పనికిమాల పార్టీకి, ఎందుకు సెక్యులరిజం అన్నారని. ఇప్పుడు కమ్యూనలిజం అయిపోయింది, బాధగా ఉంది. బీజేపీలో మంచి వారు ఉన్నారు, బీజేపీ లీడర్స్ లో అద్వానీ లాంటి వారు ఉన్నారు, కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ ప్రీచర్ ఒక 18 ఇయర్స్ లో, ఇప్పుడు మొత్తం ఆర్ఎస్ఎస్ అజెండాతో, కేవలం ఆర్ఎస్ఎస్ అజెండా, కేవలం దేశం అమ్మేస్తున్నారు, రైతులను అమ్మేస్తున్నారు, రిచ్ ని దే ఆర్ మేకింగ్ రిచ్ రిచర్, హౌ టెరబుల్ ఇట్ ఈస్. కానీ పాల్ గారు ఇక్కడ ఒకటి మీరు మీరు బయట ఉండి దేశాన్ని రాష్ట్ర పరిస్థితులను చూస్తున్నారు కాబట్టి ఓకే మీకు కోపం ఆ బాధ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ జరుగుతున్నది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేసే తప్పిదం వల్ల రాష్ట్రం ఇలా అవుతుందా, ఆ దేశం ఇలా అవుతుందా? లేదంటే దేశాలు మీరన్నట్లుగానే మోడీ క్లారిటీ లేకుండా ప్రధాని మోడీ అలా వెళుతున్నారా? బట్ కానీ మీకు కూడా అత్యంత సన్నిహితులు మోడీ. ఇప్పుడు మోడీని అంటే మనం బయట దేశాల్లో తప్పు చేసుకున్నా తక్కువ చేసుకున్నా, లేదంటే దేశ పరువుకు సంబంధించింది కాబట్టి మరి దీన్ని ఎలా చూడాలి, వీటన్నిటికి సంబంధించి ఒకసారి మాట్లాడదామండి. పర్టికులర్ గా ఒకసారి ఆంధ్రాలోని పరిస్థితుల గురించి మాట్లాడి తర్వాత దేశ పరిస్థితులకు వద్దాం. ఇలాగ చిన్న బ్రేక్ తీసుకుంటాను పాల్ గారు. పాల్ గారు, చెప్పండి. పాల్ గారు, నేను ఇంతకు ముందు అడిగినట్టుగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను చూద్దాం. మొన్నటికి మొన్న ఇప్పుడు అమరావతి రైతుల విషయంలో మీ బాధ అర్థమవుతోంది, దాంతోపాటు ఒక బిల్లును వెనక్కి తీసుకున్నారు, వికేంద్రీకరణ మీద బలమైన బిల్లుతో వస్తాము అనేది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ ఈ వికేంద్రీకరణ, 3 రాజధానులు అనేది ఇంకా అసలు అది కొలిక్కి రాని పరిస్థితి ఉంది. ఎప్పుడు బలమైన బిల్లుతో వస్తారు, ఎప్పుడు 3 రాజధానులు వస్తాయి, పోనీ ఎప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇన్నాళ్ళు అయినా సరే క్లారిటీ లేకుండా ఉంది. దీని గురించి అంతర్జాతీయంగా మిగతా దేశాల్లో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న పరిస్థితి మీద ఎలాంటి మాటలు జరుగుతున్నాయి? నేను అదే చాలా బాధగా, మీకు ఎందుకు నేను బాధగా మాట్లాడుతున్నాను అంటే అండి, నేను పర్సనల్ అటాక్స్ చేయను ఎవరిని, అందులో ఒక ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ, కానీ తప్పు చేసినప్పుడు కానీ చూపించకపోతే దేవుని ఉగ్రత నా మీద వస్తుంది, ప్రజలు బాధపడతారు. కనుక నేను చెప్తున్నాను ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ రివెంజ్ తీసుకోవడం కొరకు ఆయన చేస్తున్న పనులు చాలా డేంజరస్ పనులు. అసలు నిజంగా ఆయనకు తెలివితేటలు ఉంటే వాళ్ళ నాన్నగారు చూడండి ఎంత బాగా అపోజిషన్ లీడర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏంటి నేషనల్ లీడర్స్ తో ఎంత చక్కగా ఆయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సలహా తీసుకుంటే బాగుపడతారు, లేదంటే వరస్ట్ చీఫ్ మినిస్టర్ గా ఆయన మిగిలిపోతారు. అది కాదు మనకు ముఖ్యం, ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్ వరస్ట్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఇంత అంత ఎక్స్ప్లెయిన్ చేసినా 100 పుస్తకాలు రాసినా సరిపోదు. రాష్ట్రం దివాలెత్తిపోయింది,
7,00,000 కోట్ల అప్ అయిపోయింది. వీళ్ళు ఫైట్ చేసి స్పెషల్ స్టేటస్ తేలేకపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తేలేకపోయారు, స్పెషల్ ప్యాకేజ్ ఆయన 5 సంవత్సరాల్లో తేలేకపోయారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తేలేకపోయారు. 6 కోట్ల ఆంధ్రులు నాశనం అయిపోతున్నారు, అసలు ఫైట్ చేయలేకపోతున్నారు. అందుకనే నేను, మీరు చూడండి, 4 ఫైట్లు పెద్ద ఫైట్లు మీకు ఆంధ్రుల కొరకు, తెలంగాణ ప్రజల కొరకు నేను చేసి మీకు చెప్తాను. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా వచ్చింది, ఎవరైనా దాన్ని నిలబడ్డారా? 2 కులాల మధ్య చిచ్చు పెట్టచ్చా? ఒక డైరెక్టర్ పిచ్చోడు అలా చిచ్చు పెడితే నిలబడ్డాను, ఫైట్ చేశాను, కోర్టుకి వెళ్ళాను, స్టే తీసుకొచ్చాను, టైటిల్ మార్చాను, మూవీని ఆపాను. చివరికి అది ఎడిట్ చేసి 16 ఎడిట్లు చేయబేశారు, మూవీ ఫ్లాప్ అయిపోయింది. బుద్ధి చెప్పాలి ఎందుకు? కమ్మాల గురించి, రెడ్డోల గురించి గొడవలు పెట్టాడు, మార్కెటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తావా? ఎఫ్ఐఆర్ చేయించాడు ఆయన మీద, పేరు కూడా చెప్పను, ఎవడు తీసాడో మూవీ అందరికీ తెలుసు. ఎవరైనా చేశారా? రెండోది, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారంటే ఏ ఒక్కరు ఆంధ్రుడైనా ముఖ్యమంత్రి వదులుకొని, అపోజిషన్ లీడర్ మొదలుకొని ఎవరైనా కోర్టుకు వెళ్ళారా? నేను వెళ్ళా, స్టే తీసి ఫైట్ చేశాను. ఆ తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరైనా ఎల్లున్నారేమో అది నాకు తెలియదు. ఎందుకు ఎందుకు ఆ విషా దాన్ని ఏమంటారో పాలాభిషేకం అవసరంలే. మోదీ గారికి చెప్ప, ఆ 15 లీడర్స్ ని లెటర్ అడిగిన, ఈ రోజు కొరకు కూడా లెటర్ ఇవ్వాల. ఏంటి కమిటీ మెంబర్స్, మీరు లెటర్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఆపుతా. స్టీల్ ప్లాంట్ కావాలంటే మనం కొందాం, ప్రపోజల్ ఇద్దాం, దాని విలువ 3,50,000 కోట్లు. అలా అయితే 500-3,500 కోట్లకో 5,000 కోట్లకో అమ్మేస్తున్నారు ఆయన బడీస్ కి, నరేంద్ర మోదీ గారి బడీస్ కి అమ్మేస్తున్నారు. అదానీ ద్వారా సౌత్ కొరియన్ కి ఇచ్చేస్తున్నారు, అందరికీ తెలిసింది. అందుకే కదా రాకేష్ టికెట్ గారు అన్నారు, దేశ్ కో బచారా హే, ఆప్ దేశ్ కో బచారా హే, ఓ దేశ్ కో బిక్రా హే మోదీజీ. దేశాన్ని అమ్మేస్తున్నాడు ఆయన, రైల్వేస్ అమ్మేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, ఫ్లైట్లు అమ్మేస్తున్నారు, బ్యాంకులు అమ్మేస్తున్నారు, ఎల్ఐసిని అమ్మేస్తున్నారు. అమ్మందేముంది, ఒకటి చెప్పండి ఇంకా అమ్మలేదని 7.5 సంవత్సరాలు. ఆయన దేశాన్ని అమ్మేస్తున్నారు, ఇలా రాష్ట్రాన్ని దివాలా చేసేస్తున్నాడు. చేతకాక నష్టపోతుంది ఎవరు? రైతుల కొరకు పోరాడావు, దేశ రైతులందరి కొరకు పోరాడా, మన ఇండియాలో, ఆంధ్రాలో మన ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరు పోరాడారా? రాకేష్ టికెట్ వచ్చి కలిశారా? 450 గ్రూపులు కలిశారా? ఒకరోజు రైతులు అంటారు కేసీఆర్ గారు, ఒకరోజు రైతులు విరుద్ధంగా అంటే ఏమైనా నోరిపితే కేసులు పెట్టేస్తారు. వాళ్ళ మీద నితీష్ కుమార్ ప్రైమ్ మినిస్టర్ అవబోతుంటే ఆయన మీద 302 కేసులు పాత తీసుకొచ్చి జడిపించి బీజేపీలో కలిపి అలయన్స్ పెట్టేసుకున్నారు. మమతా బెనర్జీ 8 ఎంపీలు తీసేసుకున్నారు. మోదీని ఢీకొనాలంటే మనం అందరం ఏకమవ్వాలి, కేసీఆర్ గారు, కాంగ్రెస్, తెలంగాణ. అంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇప్పుడు తెలంగాణ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది అదే కదా. ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మనం అందరం ఎక్కువైతే ఇప్పుడు ఎందుకు చూడండి, ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు హైదరాబాద్, మీకు తెలుసు 40 సంవత్సరాలు ఐఏఎస్ చేశారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఒక దళితులు ఆయన, మొన్నే చనిపోయారు. మా పార్టీలో చేరి ఆయన ఆడిన మాటలు 13 నవంబర్ మీరు ఫేస్బుక్ లో చూపించండి, వీడియోలో చూపించండి. ఏమన్నారు? మోదీని మరలా రాణిస్తే బీజేపీని, దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది, డాక్టర్ కేఏ పాల్కి మనం సపోర్ట్ చేయకపోతే గాడ్ సెంట్ మ్యాన్, మన దేశం నాశనం అయిపోయింది. ఎవరంటున్నారు ఆ మాటలు? అంతకంటే పెద్దోళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో, డీజీపీల కంటే, చీఫ్ సెక్రటరీల కంటే. ఇప్పుడు రోసయ్య గారు 3 రోజుల క్రితం మాట్లాడారు, టీవీలు కవర్ చేయవి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ కంటే ఎవరున్నారు? మనం అందరం కలిసి ఉంటే అమ్మ, మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాం, తెలంగాణను బాగు చేస్తాం. 42 ఎంపీలు మనతో కలిసి ఉంటే, కలిసి పని చేస్తే. చూసారా, ఒక చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు, 4 ఎద్దులు 1 సింహం కదా, 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు సింహాన్ని అయినా ఓడించే, నరేంద్ర మోదీ సింహం అవ్వచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆయన చేతిలో ఉండొచ్చు, జ్యుడిషియల్ ఇంకేమో ఆయన చేతిలో ఉండొచ్చు, ఓడిస్తాం, దేశాన్ని రక్షిస్తాం, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ చేయగలం. ఎప్పుడు మనం కలిసి ఉన్నప్పుడు ఎవరు మరి వాళ్ళు సరెండర్ అయిపోతున్నారే? నోరిపితే కేసులు పెడతారని ఆ ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రులు దేశం అంతా సరెండర్ అయిపోతున్నారే? ఒక్క మమతా బెనర్జీ ఇంకొకరు ఫైట్ చేస్తున్నారు పాప. అది నేను ఫైట్ చేస్తున్నాను, మనం అందరం కలిసి పనిచేది, అందుకే కదా మనం అందరం కలుస్తున్నాం. అందరం కలిస్తే దేశం బాగుపడుతుంది అండి. ఈ 4 ఎద్దుల గురించి నేను ఎందుకు చెప్పాను?
ఆలోచించండి మీరు, అంటే దేశం కోసం నాలుగెద్దులు అంటున్నారు, రాష్ట్రం కోసం నాలుగెద్దులు ఎక్కడ? ఇప్పుడు మూడు రాజధానుల కోసం ఉన్నాయి చెప్పంటారా? ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, ఉండవిల్లు అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఐఏఎస్ రిటైర్డ్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, వీళ్ళందరూ అంటే మా టీం ఇచ్చిన పేర్లు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ, విశాఖపట్నం జేడి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ, వీళ్ళు ఎద్దుల కంటే బలవంతుని కావా? ఎలాంటి పిల్లర్సీలు వాళ్ళ మాటలు వింటున్నారా? పాల్గారు వాళ్ళు చెప్పిన మాటలు ఎవరైనా వింటున్నారా? ఈ రోజు కంఠశోష తప్పితే ఏమన్నా ఉందా? ఒకటి కడపలో మొన్న జరిగిన ఒకటి, అంటే మొన్న ఏకంగా పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి అన్నారు, ఈరోజు అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఇక్కడ కొట్టుకుపోయిన ప్రాజెక్టు మీద వచ్చి కేస్ స్టడీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. దీని గురించి మీకు తెలిసిందా? కడపలో ఏకంగా ఒక ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం వల్ల ఊళ్ళు మునిగిపోయినాయి. అవునండి, చాలా విచారం. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక, ఆ డ్యామ్ ని రిపేర్ చేయలేక ఇన్ని వందల మంది చనిపోవడం, 1000 కోట్ల నష్టం రావడం కేవలం ముఖ్యమంత్రి గారు చేసిన పెద్ద పొరపాటు. ఎందుకు? డబ్బులు లేవు. అరే డబ్బులు తెస్తాను, సబ్మిట్ పెట్టండి అని 100 సార్లు అడిగితే ఒక లెటర్ ఇవ్వరే? కలుస్తానంటే కలరే? ఏపీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు నేను ఫైట్ చేశాను, ఎందుకు ఆయన నన్ను కలవల? ఆపించవా లేదా? 1 కోటి కుటుంబాలు కాపాడమే లేదా? 21-30 లక్షలు ఇంకా అపోజిషన్ ఎవరైనా ఫైట్ చేశారా? నేను నిరాహార దీక్ష చేసినట్టు విశాఖపట్నం ఇంకొకరు చేశారా? నేను లేనా ప్రజల కొరకు? స్టీల్ ప్లాంట్ కొరకు లేనా? రైతుల కొరకు లేనా? మహిళల కొరకు లేనా? నా బాధ, నాకేం కర్మమ్మా? ఈరోజు చూడండి లాస్ ఏంజలస్ లో ఎలాగున్నాను, మల్టీ బిలియనర్స్ నన్ను హోస్ట్ చేసుకొని పూజించుకుంటున్నారు. కానీ ఎందుకు మీతో మాట్లాడుతున్నాను? 5 నిమిషాలు పడుకోకుండా గత 8 గంటలకు మనం టెక్స్ట్లు చేసుకుంటున్నామే. అవునవును పాల్గారు, ఇక్కడ ఒకటి 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 ఏంటంటే, ఎక్కడ ఉన్నా నా మనసు నా తెలుగు బిడ్డలతో, ఆంధ్రులతో, తెలంగాణ తెలుగు బిడ్డలతో ఉంది. ఈ ముఖ్యమంత్రులు ఫెయిల్ అయిపోయారు, ప్రధానమంత్రిని వీళ్ళు ఢీకొనలేకపోతున్నారు, ఫైట్ చేయలేకపోతున్నారు. అందుకనే ప్రజాశాంతి పార్టీ .com లో ఈ దానమయ్య గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, రోసయ్య గారు జాయిన్ అయినట్టు, బీజేపీలు జాయిన్ అయినట్టు, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇప్పుడు 4 రెడ్లు అన్నాను, తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి కంటే ఎవరెక్కువ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లీడర్స్ ఉన్నారు? వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. మనలో మనకు ఫైట్ వద్దు, సెక్యులర్ నిజమొద్దు, మనం అందరం కలిసిపోదాం. ఎవరికి ఎన్ని సీట్లు కావాలో మీరు నిలబడండి, మీరు గెలవండి. నాకు ఓట్ బ్యాంక్ ఉంది, నాకు ఇంటర్నేషనల్ కనెక్షన్స్ ఉన్నాయి, మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, రాజకీయం చేయడం తెలుసు, మీరు అడ్మినిస్ట్రేటర్ గా ఉండండి. పాల్గారు, ఇక్కడ ఒకటి, మీరు ఉద్యోగాలు లేవనో, లేదంటే రాజధానులు లేవనో, లేదంటే జరుగుతున్న పరిస్థితుల్లో అప్పులు కుప్పలైపోయిందనో, పుట్టే ప్రతి బిడ్డ మీద కూడా అప్పు భారం పడుతుందనో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రతి ఎన్నికల్లో అవే మేజర్ రోల్ పోషిస్తున్నాయి, కాబట్టి ఇంకా ప్రజల కష్టాలు ఏమున్నాయి అంటారు మీరు? అయ్యో, కష్టం లేని కుటుంబం లేదండి. ఉద్యోగులు, మీరు న్యూస్ పేపర్ నేను రోజు చదువుతుంటా, మీరు న్యూస్ పేపర్ హెడ్లైన్లు చదవండి, ఉద్యోగులే ఎందుకు హంగర్ స్ట్రైక్ దిగుతున్నారు? టైంకు జీతాలు ఇవ్వలేక ఉద్యోగులకి. నిరుద్యోగ సమస్య 60% అయిపోయింది ఆంధ్ర తెలంగాణలో. ఇప్పుడు ఉన్న ఉద్యోగుల పరిస్థితి గందరగోళం అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? 2 ఎకరాల భూమి అన్నారు, ఇచ్చారా? ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు. ఎవరైనా ఏదైనా అప్పులు చేసేస్తున్నారు, డబ్బంతా ఏమవుతుంది ఆలోచించండి. ప్రజలు మలమలమాడిపోతున్నారు నిరుద్యోగ సమస్య. అందుకే ఇప్పుడు విషయం ఏంటంటే అండి, సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే, ఇలా డిబేట్లు చేస్తే మీరు అన్నారు ఆ 4 ఎద్దుల మాటలు ఎవరైనా వింటున్నారా అని, వాళ్ళు ప్రొఫెసర్స్ అండి, నాకంటే తెలివైన వారండి, ఐఏఎస్ ఐపీఎస్ అండి, నేను 10th ఫెయిల్ అయ్యానండి. అయితే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడిన విషయంలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. హార్మోనియం వాయించిన వాడు హార్మోనియం, తబలా వాయించిన వాడు తబలా, పాట పాడిన వాళ్ళు పాట. ఎవరి టాలెంట్ ను వారు, నా టాలెంట్ ఏటమ్మా? 200 దేశాల్లో మంచి పేరు నాకు, 196 ప్రెసిడెంట్ లో ఒక్కడ శత్రువు లేరు ఇవాళ మోదీ గారితో సహా. నేపాల్లో ఉన్న 3 ప్రైమ్ మినిస్టర్లు, శ్రీలంకలో ఉన్న మహేంద్ర రాజపక్ష ఆయన బ్రదర్, ఎప్పటి నుంచి నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఈ రోజు అబ్దుల్ కలాం 4 ప్రెసిడెంట్లకు ఇచ్చిన అవార్డు నాకు ఇచ్చారు, చెప్పుకోలే ఈ సంవత్సరం? రైట్ పాల్గారు, అయితే ఒకటి, స్పీచ్ నామినేషన్ చేశారు ఈ సంవత్సరం, చెప్పుకోలే ఎందుకు? అవన్నీ వద్దు, భారత రత్నాలు, నోబెల్ పీస్ ప్రైజ్ వంట చేసుకుంటావా, పొడి చేసుకుంటావా? దేశం నాశనం అయిపోతుందని బాధ.
నేను కాపాడగలను. ఇప్పుడు ఒకటి ఒకటి మోడీ గారు ఒక మాట ఎప్పుడు అందరం కలిస్తే మోదీ నుంచి దేశాన్ని రక్షించాలి, ఆర్ఎస్ఎస్ నుంచి రక్షించాలి కాదు. మీరు అత్యంత సన్నిహితులు అంటున్నారు, మళ్ళీ మోదీ నుంచి రక్షించాలంటున్నారు, ఇదేంటి? ఇప్పుడు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన మీకు మంచి సన్నిహితులు, మంచి దగ్గరగా ఉన్నారు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మోదీ నుంచి రక్షించాలి అనుకోవడం? ఆయనకే కూర్చొని జరుగుతున్న పరిస్థితిని చెప్పొచ్చు కదా. చెప్పానమ్మా, ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పాను, అమిత్ షా గారికి చెప్పాను, ఎయిర్పోర్ట్ కి వచ్చి అమిత్ షా గారు నన్ను రిసీవ్ చేసుకున్న ఎన్నిసార్లు, 10 సార్లు చెప్పాను. ఎప్పుడు? ఎప్పుడునండి, నేను చెప్తున్నాను, ఎప్పుడు రీసెంట్ గా ఏమన్నా మాట్లాడారా? అందుకే కదమ్మా, నిన్న మొన్న కాదు, నిన్న ఫోటో ఇచ్చి మంటిచ్చేస్తారు. నిన్న పెద్ద ఆయన కలిశారు దేశంలో ఉన్న మూడో వ్యక్తిని. ఎందుకు? మా వాళ్ళు, నా జ్యోతి ప్రజాశాంతి పార్టీ ట్రెజరర్, జనరల్ సెక్రటరీ. దేశం నాశనం అయిపోతుంది, బాగు చేద్దాము, కాపాడదాము, ఇన్వెస్ట్మెంట్లు తెద్దాము, సెక్యులరిజం ను కాపాడదాం, డెమోక్రసీని కాపాడదాం, ఇండియా నాశనం అయిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది దేశం, రైతులను కాపాడదాం, మహిళలను కాపాడ పట్టించుకోరే. వాళ్ళకి కావాల్సిందేటి, ఒక కోటి మంది ఉన్నారు ఆర్ఎస్ఎస్, ఆ కోటి మంది బాగుంటే చాలు. ఈ 139 మోడీ అమిత్ షా వినట్లేదు, క్రైస్తవులందరూ పోయినా పర్వాలే, మళ్ళీ మోదీ వెళ్ళి పోపుని కలిసి వస్తాడు. ఈయనమో కేసీఆర్ గారు వెళ్ళి నిలబెట్టగలరా? ఇక్కడేమో ఆయన బీజేపీని తిడతారు లోకల్, అక్కడికి వెళ్ళి పూలు ఇచ్చేస్తారు. లేదు లేదు అండి, ఇవాళ ఒక రకంగా యుద్ధం ప్రకటించారు ఢిల్లీలో. వరి ధాన్యం మేం కొంటామంటే మేం కొంటాం అంటున్నారు, చూస్తున్నారు లేదో మీరు ఇష్యూని? నేను అమ్మా, అది యుద్ధం ప్రకటించడం కాదు తల్లి. యుద్ధం ప్రకటించడం అంటే సొల్యూషన్ చేయడం. రైతుల సమస్య వచ్చినప్పుడు కేసీఆర్ గారు వారితో నిలబడ్డారా? లేదు. 10 బిల్లులు పెట్టారు పార్లమెంట్ లో, 10 బిల్లులు ఆయన మద్దతు ఇచ్చారు. ప్లీజ్, కేసీఆర్ గారు అంటే నాకు అభిమానం, ప్రేమ, సరెండర్ అయిపోయారు. ఎందుకు? ఏమనంటే లోపల పెడతారు, నన్ను పెట్టమనండి, అందరం కలిసి ఉంటే. అంటే ఎందుకు లోపల పెడతారు? ఇంకొక 3 టర్ములు ముఖ్యమంత్రిగా ఉంటారు, 2 టర్ములు. ఎప్పుడు డబ్బులు తెస్తే ఆయన డబ్బులు తేగలరా? నాకు ఇచ్చిన గిఫ్ట్, 200 దేశాల్లో 2,200 బిలియనీర్లు ఉన్నారు, $100 trillion ఉంది. 1 trillion తెచ్చుకుంటే చాలు మన దేశం బాగుపడుతుంది సంవత్సరానికి. 1 trillion డబ్బు ఉంది, ఎక్కువైపోయింది. మన లాంటి దేశం లేదని నెత్తి కొట్టుకుంటున్నారు. చైనా మా శత్రువు అనేది 32 సంవత్సరాల నుంచి ఫస్ట్ ఫాదర్ బుష్ తో చెప్పా, జార్జ్ హెచ్ బుష్ తో, తర్వాత బిల్ క్లింటన్, తర్వాత ఒబామా బుష్, తర్వాత ఒబామా, తర్వాత ట్రంప్, ఇప్పుడు బైడెన్. ఏం చేయగలుగుతున్నారు? అమెరికా దివాలా ఎత్తిపోతుంది, చైనా స్ట్రాంగ్ అయిపోయింది, ఇండియా వాడు ఏం చేయలేకపోతున్నాడు, మోదీ వెళ్ళి సరెండర్ అయిపోయాడు, చైనా వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేస్తున్నారు. బుద్ధి చెప్పలేమా చైనాకి? సరెండర్ అవ్వలేదా చైనా? నా ప్లాన్ చెప్పమంటారా? 70 దేశాలకు చైనా అప్పిచ్చారు కరోనా ద్వారా, అందరు నష్టపోయారు. తిరిగి డబ్బు ఇవ్వకూడదు. నేనే గాని ఇండియాలో లీడర్ అయితే చైనా అడుగు పెడతదా? ఆక్యుపై చేసేస్తాను బార్డర్ వాళ్ళు. 5 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తాం మనం, 10 కిలోమీటర్లు ఆక్యుపై చేస్తాం, 30 పవర్ఫుల్ దేశాలను కలుపుతాం, అందరూ చైనాకు విరుద్ధులే. కానీ లీడర్షిప్, దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అండి. ఐమ్ టెలింగ్ యూ, దేర్ ఆస్ ల్యాక్ ఆఫ్ కరేజ్, ల్యాక్ ఆఫ్ విల్లింగ్. నోరిస్తే నేను ఇండియా వస్తే మోదీ జైల్లో పెట్టేస్తానని జడుస్తున్నానా? లేదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని జడుస్తున్నానా? చేసుకోమానండి, ఎవడేం చేసుకుంటాడో. రైట్ పాల్ గారు, పాల్ గారు ఇక్కడ ఒకటి మంచి కొరకు మీరు అన్నట్టుగా, అందుకని మీరు అందరు ప్రజాశాంతి పార్టీలో ఇప్పుడే చేరండి, ప్రతి ఒక్కరు చేరాలి, 100 మందిని చేర్చండి, మీరు కోఆర్డినేటర్లు ఉండండి, కలిసి పనిచేద్దాం, ఇప్పుడు టైం ఉంది మనకి. ఓకే పాల్ గారు ఇక్కడ ఒకటి, పాల్ గారు ఇక రాష్ట్రంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి, మీకు అత్యంత మీరు చాలా ప్రేమించే కేసీఆర్ గారు కూడా మారిపోయారు, లొంగిపోయారు, భయపడుతున్నారు కేసులు అనేది మీరు చెప్తున్నారు. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, మరి ఆయన ఎందుకు ఇప్పుడు ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పారు, రాజధాని అమరావతి ఉండాలి అని చెప్పారు, మరి ఆయన కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏంటి? అందరికీ తెలిసిందే కదండి, ఆయన ఎప్పుడు జైల్లో పెడతారో ఆయనకే తెలీదు. గట్టిగా నిలబడి 32 కేసులు ఉన్నాయి, సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయమని అడుగుతున్నాను. నేను ముందు నుంచి అంటున్నాను, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, క్యాన్సిల్ చేయొద్దని నేను డైరెక్ట్ గా మాట్లాడాను, మీడియా ద్వారా మాట్లాడాను, పెద్ద ఆయనతో మాట్లాడాను, అందరూ సపోర్ట్ ఇమ్మన్నాను. నేను ఈ మధ్యనే కొంచెం కోప్పడుతున్నా, ఎందుకు? రాష్ట్రం నాశనం అయిపోతుంటే రైట్. సరే, పరిస్థితి అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సామదాన భేద దండోపాయం, సామంగా అడిగాం, నేను డబ్బులు తీసుకొస్తాను, కొంత కొన్ని 1,000 కోట్లు తెస్తాను కదా ఫ్రీగానా,
తేలకపోతే నా రెండు చారిటీలు ప్రాపర్టీలు 1000 కోట్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ కి ఇచ్చేస్తానని చెప్పాను కదా, ఒక లెటర్ ఇవ్వమని 100 సార్లు అడిగాను కదా, మా లీడర్స్ అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లీడర్స్ అందరినీ కలుస్తున్నాను కదా, కేసీఆర్ గారి లీడర్స్ అందరినీ కలుస్తున్నాను కదా, ఎందుకు ఇవ్వట్లా? మోదీ ఇవ్వడు ఎందుకు? ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన హిందూ ఫెనాటిక్, ఎక్స్ట్రీమిస్ట్. ఆయన కావాల్సిందంతా ఆయన కోటి కుటుంబం, కోటి మందిని చూసుకుంటే చాలు, అందరికీ ఆర్మీలుగా ట్రైనింగ్. ఏపీలో పాల్గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన కూడా అత్యంత జనాదరణ ఉంది, చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? చూడమ్మా, అమ్మ ఒక మంచిది తమ్ముడు లాంటాడు, ఆయన అన్నయ్య ఆయన కంటే 100 రెట్లు ఫేమస్ ఉన్న ఆయనే బేర్ మినిమం తో 18 సీట్లు గెలిచారు. 336 కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు 18 ఫస్ట్ 18% వచ్చింది. తర్వాత ఎలక్షన్ లో కాంగ్రెస్ కల్పించుకున్నారు ఆయనకి మినిస్టర్ ఇచ్చి కలుపుదామని, కాంగ్రెస్ కి ఆయనకి కలిపి 1% వచ్చింది, 2% రాలా. సరే పర్సంటేజ్ వదిలేయండి, ఇప్పుడు ఒకసారి పర్సంటేజ్ పడిపోవచ్చు, ఇంకోసారి రాకపోవచ్చు. ఆయన 18 సీట్లు గెలిచారు, 336 ఎమ్మెల్యేలు ఎంపీలు కంటెస్ట్ చేస్తే 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. 2011లో కాంగ్రెస్ లో విలీనం అవుతారని ఎలక్షన్ ముందు 2008లోనే నేను చెప్పాను, కలిసిపోయారు. ఫ్యాక్చువల్ గా మీరు చెక్ చేసుకోండి ఫ్యాక్ట్స్ అన్ని. కలిసిపోయిన తర్వాత కాంగ్రెస్ కి ఆంధ్రాలో 40%, ఈయన 18, 58 అవ్వాలి కదా, 1%, 2% ఎందుకు అయిపోయింది? వాళ్ళంటే రోజు ఊర్లో తిరుగుతున్నారు కదా కాంగ్రెస్ సోల్జర్స్, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ సోల్జర్స్. మొన్న నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి ఏం చెప్పాను, నీకు నిజంగా రాజకీయ లబ్ధి ఉంటే నువ్వు మాయావతి పాదాల మీద పడాల్సిన లేదు, ముందేమో మోదీ పాదాల మీద పడాల్సిన లేదు, 7 పార్టీలు మీరు మారారు కమ్యూనిస్టుల వాళ్ళతో మీరు మారాల్సిన లేదు, మీకు నిజంగా స్వచ్ఛ శుద్ధి ఉంటే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంచి ఇంపార్టెంట్ డిప్యూటీ సీఎం అవ్వాలంటే నాకు కెపాసిటీ ఉంది, నాకు ఓట్ బ్యాంక్ ఉంది, అన్ని అన్ని కలిసి వచ్చాయి, కలిసి పనిచేద్దాం, మీరు ఏ పొజిషన్ కావాలంటే తీసుకుని అంటే ఏమన్నారు? మాకు అవసరంలే, ఆయన ఆల్రెడీ సీఎం లా నిలబడతారు, సీఎం లా మాట. నేనేమన్నా నీ ఒక్క సీటు గెలవ, నీ సొంత సీటే గెలవన్నాను 1 సార్లు, విన్నారు కదా మీరు? ఏమన్నాను ఒక్క సీట్ అని ఆయన గెలిచారు 175లో 25 ఎంపీల్లో, ఆ ఇండిపెండెంట్ ఆయన కానీ గెలిచి ఇప్పుడు వైసీపీలో కలిసిపోయాడు. నేను 5-6% వస్తుంది అన్నాను, మీరు చూడండి 3 పార్టీలు కలిసి 7% రాలే, 5-6 వచ్చింది. నేను పొలిటికల్ అడ్వైజర్ గా 40 సంవత్సరాలు 81లో నర్సీపట్ల పొలిటికల్ వైస్ చైర్మన్ గా 94% తో గెలిచాను. సరే పవన్ కళ్యాణ్ పార్టీ మీద అది మీ ఉద్దేశం అయితే, ఇటు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టారు, మీరే చెప్పారు ఇంతకు ముందు కడపలో మీ దగ్గరే కూర్చొని ఆశీర్వాదం తీసుకున్నారు ఆ రోజుల్లో అని, షర్మిల పార్టీ ఎలా ఉంటుంది అంటారు? ఇవన్నీ వేస్ట్ అమ్మా, అసలు సబ్జెక్టులు మాట్లాడటమే అనవసరం. ఈ పార్టీలు కావు, వాళ్ళకి ఓట్ బ్యాంకులు లేవు, కమ్యూనిస్ట్ లాంటి స్ట్రాంగ్ పార్టీలకే ఆంధ్రాలో 0.5% తెలంగాణలో. ఎంత స్ట్రాంగ్ వాళ్ళు, ఎంత కమిట్మెంట్, ఎంత సోల్జర్స్ అయ్యే పార్టీ. జయప్రకాష్ నారాయణ గారు ఎంత పెద్ద ఆయన, ఎంత తెలివి ఆయన, ఎంత చక్కగా మాట్లాడతారు, ఆయనే కనీసం 1% ఓట్ బ్యాంక్ తెచ్చుకోలేకపోతే కేజ్రీవాల్ లాగా అందరూ గెలవలు. ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను 2019లో వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను, గెలిచారు, అయిపోయింది. నేను కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను, 1 వీక్ టైం ఉంది నర్సాపురం వాళ్ళు, టైం సరిపోలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నాను అంటే అసలు చెప్పాలంటే హెడ్ ఎక్కు, 100 మంది అంటున్నారు రాండి పాల్గారు, రాకొద్దండి, రావద్దండి పాల్గారు. ఇక్కడ నుంచే మీరు వస్తున్నారా? వస్తే ఎలా వస్తున్నారు, ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంటుంది మీ పార్టీ ఏంటి మాట్లాడదాం. వచ్చిన పరిస్థితుల మీద మండిపడుతున్నారు, మీకు ఒక్క అవకాశం ఇస్తే $1 trillion తీసుకురావడానికి నేను సిద్ధం అంటున్నారు, కానీ ఇక్కడ అంటే ఏంటి, ముఖ్యమంత్రి అవుదామనా, లేదంటే దేశంలోనే ఒక కీలక భూమిక పోషిద్దాం అనుకుంటున్నారా, లేదంటే అసలు ప్రధాని అవ్వాలి అనేది ఏమైనా టార్గెట్ గా పెట్టుకున్నారా, ఏంటి మీ లక్ష్యం? చూడండి అమ్మా, పోస్ట్ పొజిషన్, దేవుడు నాకు మంచి పోస్ట్ ఇచ్చాడు, ప్రపంచ శాంతి దూత, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్, 200 దేశాల్లో వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్ అండ్ కవర్ స్టోరీ మీరు చూశారు, దాదాపు 1 కోటి మంది ఎవాంజలిస్ట్ లో హూ ఎమ్ ఐ విలేజ్ బాయ్ ఫ్రమ్ ఇండియా, ఫెయిల్డ్, పల్లెటూరులో పుట్టి చదువుకోలేని పరిస్థితుల్లో కమ్మల దండం అంటారు నేల మీద చదువుకున్నాను ఎక్కడ చిట్టి వరస. సో నేను, ఇట్స్ నాట్ మై పొజిషన్ పోస్ట్, గాడ్ హ్యాస్ గివెన్ మీ ది గ్రేటెస్ట్ ఆనర్, పాలిటిక్స్ అంత దరిద్రం ఇంకొకటి లేదు ప్రపంచంలో, అందుకనే పొలిటికల్ అడ్వైజర్ గా, ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ గా 155 దేశాలకు పర్సనల్ గా అడ్వైజ్ ఇచ్చాను తప్ప నేను చేరట్లా, నేను రాట్లా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాను అంటే ఇంకా సొల్యూషన్ లేదు, మార్గం లేదు. ఇప్పుడు చూడండి, నేను 4 పేర్లు మరొకసారి చెప్తా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకెవరెవరో ఉన్నారు, అంతవరకు ఎందుకు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు, ఎంపీ ఎక్స్ ఎంపీ పెద్ద ఆయన ముసలాయి,
చాలా మంది అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య గారు, రోసయ్య గారు, ఈ డీజీపీలు ఉన్నారు. ఇందాక 4 పేర్లు చెప్పాను మీకు, వాళ్ళందరూ ఉండపిల్ల అరుణ్ కుమార్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందమ్మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి. అయితే వీళ్ళు జయప్రకాష్ వాళ్ళు మంత్రులు అవ్వాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వాలి, ఎవరైనా పర్వాలేదు ముఖ్యమంత్రులు, నా చేతిలో కీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అడుక్కుంటున్నా లెటర్ ఇవ్వండి రా అని, ఇవ్వట్లా నా దేశాన్ని బాగు చేస్తానంటే మోదీ పర్మిషన్, ఇప్పుడు ఎఫ్సీఆర్ఎల్ క్లియర్ చేయాలి. ఒక్క లెటర్ ఇస్తే ఏమవుద్ది అంటారు పాల్ గారు, ఆ ఒక్క లెటర్ ఇస్తే ఏమవుద్ది? చక్క మంచి ప్రశ్న. ఇప్పుడు మనం మాట్లాడిన టైంలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే పాస్పోర్ట్ అన్నది మిమ్మల్ని రికగ్నైజ్ చేయడు, వీసా అన్నది పర్మిషన్ ఇవ్వడం. పాస్పోర్ట్ ఉంటే మీరు అమెరికా వెళ్ళిపోలేరు, వీసా ఉండాలి, వీసా ఉండాలి. ఇప్పుడు నేను 200 దేశాల్లో నేను సమిట్లు పెట్టా. నైజీరియాలో పెట్టా 54 మంది ప్రెసిడెంట్లు వచ్చారు, 10,000 మంది బిలియనేర్ మిలియనేర్లు వచ్చారు. సౌత్ ఆఫ్రికాలో పెట్టాను, 39 మంది ప్రెసిడెంట్లు బిలియనేర్లు 100 మంది వచ్చారు. సుడాన్ లో పెట్టాను, 36 మంది వచ్చారు. ఇండియాలో పెట్టాను, 44 ప్రెసిడెంట్లు వచ్చారు, బిలియనేర్లు వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? బిల్ గేట్స్ నే, ఈ వారెన్ బఫెట్, పెద్ద పెద్దలు అన్న ఎవరు తెచ్చారు? సో ఆ సమ్మిట్ కి వీళ్ళందరూ వస్తారు, ఎవరు తీసుకొచ్చారు? మీరు అన్నట్టుగా ఆ సమ్మిట్కి వీళ్ళందరూ వస్తారు పాల్ గారు. అంతకుముందు మన్మోహన్ సింగ్, ఎవరు తీసుకొచ్చారు 32 సంవత్సరాల్లో? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రే కారు, ఎవరు తీసుకొచ్చారు? 89 నుండి నేను తీసుకొచ్చా. 747 లో వచ్చినప్పుడు ఎవరికైనా తెలిసిన న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ ఇచ్చుకున్నావా? లేదు. 5 సార్లు వచ్చాను హైదరాబాద్ లో, నాకు నిమిషం ఖాళీ లేదు అప్పుడు మాట్లాడడానికి. అవును, చేయడానికి. ఇప్పుడు బోయింగ్ విమానంలో, అంటే అందరికీ తెలుసు బట్ ఆ విషయం, మీరు బోయింగ్ విమానాల్లోనే తిరిగే వాళ్ళని. కానీ ఇక్కడ ఒక్కడిని అడుగుతున్నా, ఇప్పుడు ఆ లెటర్ ఇస్తే మీరు అన్నట్లుగా 44 దేశాధినేతలు, ఆ బిలియనీర్లు అందరూ వస్తే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయా, దేశమే బాగుపడుతుంది అంటారా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు చక్క ప్రశ్న అడిగారు, కొంచెం 2 మినిట్స్. అసలు నేను 10 నిమిషాలే ఇంటర్వ్యూ ఇస్తానన్నాను, మీరు మంచి కన్విన్స్ చేశారు అరగంటని. అరగంటలో వాళ్ళ గంట చేశాడు విజయ్, మీరు ఇప్పుడు గంట దాటిపోయింది. అయినప్పటికీ మంచి ఇంటర్వ్యూ, మీరు మంచి ప్రశ్నలు వేస్తున్నారు, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఏంటంటే స్వచ్ఛమైన భాషలో, అందరికి అర్థమైన భాషలో మాట్లాడదాం, స్కాలర్స్ లాంగ్వేజ్ వద్దు. ఇప్పుడు మీ ఆదాయం 10,000 రూపాయలమ్మా, మీ ఖర్చులు 30,000 రూపాయలు. మీ ఆదాయాన్ని అయినా 30,000 నుంచి 10,000 రూపాయలకి తగ్గించుకోవాలి, లేదా మీ 10,000 రూపాయలని 30,000కైనా పెట్టుకోవాలి. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఈస్ 10,000 రూపీస్, యువర్ ఎక్స్పెండిచర్ 30,000 రూపీస్, ఎయిదర్ యూ హావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ ఆర్ డిక్రీజ్ యువర్ ఎక్స్పెండిచర్. వాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ డూయింగ్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ డూయింగ్, బారోయింగ్ బారోయింగ్ బారోయింగ్. ఇప్పుడు మీ కారు ఉంది, 5 లక్షల రూపాయల కారు, మీకు ఎంత అప్పిస్తాడు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినోడు? 4 లక్షలు ఇస్తాడు, 4.5 లక్షలు ఇస్తాడు. 3 నెలలు కట్టకపోతే కారు తీసుకుపోతాడు, పోయిందే కదా. నేను అలాగ 15 లక్షలు కారు కొనుక్కునే కంటే ఓ స్కూటర్ మీద వెళ్ళండి, తగ్గించుకోండి లేదా ఆదాయం పెంచుకోండి అంటున్నా. వీళ్ళకి బుర్ర లేదు, నాకు 200 కంట్రీస్ లో బుర్రను బట్టి 155 ప్రెసిడెంట్లు నన్ను హోస్ట్ చేస్తున్నారు, పెద్దలందరూ వింటున్నారు, విన్నోళ్ళు పాడైపోతున్నారు. విన్న దేశాలు మీకు 100 దేశాల్లో 15 దేశాలు చెప్తాను బాగుపడిన పెద్ద దేశాలు, నా ద్వారా బాగుపడి డైరెక్ట్ గా. మన రాష్ట్రాలు రెండు లేదు. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్న లీడర్స్ అందరూ కలిసి పనిచేద్దాం. ప్రజాశాంతిపార్టీ.com లో ముందు మీరు చేరండి, ఈ రోజే ప్రతి విన్న ప్రతి ఒక్కరూ మీతో సహా చేరండి, అప్పుడు మన దేశాన్ని ఎలా బాగు చేస్తాం. నేను అన్నది ఏదో సీఎం అయిపోతే ఆంధ్రా నేను అమెరికా చేసేస్తా. అంటే ఒక ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ గా మాత్రమే ఉంటాను అన్నారు, మళ్ళీ ఇక్కడ పార్టీ లింక్ ఎందుకు అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. 8 మంది ప్రైమ్ మినిస్టర్లకు నేను సలహా ఇచ్చాను ఇండియాలో, పేర్లు చెప్పమంటే చెప్పేస్తా, ఇందిరాగాంధీ మొదలుకొని ఈ రోజు మోదీ గారు వరకు, మన్మోహన్ సింగ్ గారు వరకు, దేవగౌడ్ వరకు, రాహుల్, రాజీవ్ గాంధీ వరకు, అందరూ పివి నరసింహరావు, వీళ్ళందరూ నన్ను హోస్ట్ చేసిన వాళ్ళే కదా, ఫోటోలు ఉన్నాయి కదా, 84 83 నుండి ఇప్పుడు కాదు. అయితే ఒక్కరైనా అప్పుడు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు బాగా మన్మోహన్ గారికి మంచి పర్మిషన్లు ఇచ్చి మంచి పెద్ద మీటింగులు పెట్టడం, బిలియనీర్లు తీసి చేశారు. ఎప్పుడైతే 2005 జులై 5ని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన 1 ఇయర్ కి సోనియా గాంధీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేస్తే 2007లో ఆయన క్షమాపణ చెప్పి నన్ను హోస్ట్ చేసి మరలా రెస్టోర్ చేశారు. 2007 నుండి సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి ద్వారా అన్యాయం చేసి పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి అన్యాయం చేసిన సంగతి అందరికీ తెలుసు, కేసులు పెట్టి ఎఫ్సీఆర్ఎల్ క్యాన్సిల్ చేసి. ఏంటి ఎఫ్సీఆర్ అంటే అర్థం ఏంటి ఈ రోజుకి నాకు లేదు. మొన్న 30,000 ఎఫ్సీఆర్ఎల్ అందరికి ఇప్పించాను, నాకు ఇవ్వట్లేదు.
మీరు చూసారు కదా అన్ని ఛానల్లో రావడం, నేనే వెళ్ళాను ఫైట్ చేశాను, 30,000 మంది ఎఫ్సీఆర్ఎల్ కరోనా కొరకు ఇప్పించండి అన్నారు, అందరికి పర్మిషన్లు ఇచ్చారు, బ్యాంకులు ఓపెన్ చేసుకోమని. నాకు ఇవ్వట్లా, ఎందుకు ఇస్తే డబ్బు చేస్తా, డబ్బు తెస్తే అభివృద్ధి చేస్తా, అభివృద్ధి చేస్తే వాళ్ళు కనబడరు. పెద్ద వెలుగు రాగానే చిన్న 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 ల్యాంపులన్నీ కనబడవు. నేను 747 లో వస్తాను, వాళ్ళేమో బెంజ్ కార్లో వెళ్తారు లేదా బుల్లెట్ కార్లో వెళ్తారు. నేను రాకూడదు, నేను అభివృద్ధి చేయకూడదు, నేను కనబడకూడదు. ఆయన పిచ్చోడు అనాలి, మెంటల్ అనాలి, ఇంకోటి పెట్టాలా, ఫాల్స్ కేసు పెట్టాలా, ఏం వాగుతాడు, ఒకడు అంటాడు, ఒకడెవడు బాలీవుడ్ టాలీవుడ్ ఆయన పిచ్చి ఆసుపత్రిలో పెట్టాలండి. దేనికమ్మా పిచ్చి, పిచ్చున్నోడే పిచ్చి మాట్లాడతారు. లెట్ అస్ డిబేట్, లెట్ అస్ టాక్. అందుకనే ఐఏఎస్ ఐపీఎస్ ఇంత మంది చేరిపోతున్నారు. చాలా మంది మేధావుల్ని పిచ్చోళ్ళగా చిత్రీకరించిన సందర్భాలు గతంలో కూడా చాలా ఉన్నాయిలేండి. అంటే అలా అన్నప్పటికీ కూడా మీరు ఆవర్గంగా ఫీల్ అవ్వాలేమో, కానీ ఇక్కడ ఒకటి అడుగుతున్నా అండి, అప్పులు వద్దురా బాబు, నేను తీసుకొచ్చి డబ్బులు ఇస్తాను అని మీరు అంటున్నారు, బట్ కానీ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, ఒకసారి తెచ్చి చూపించవచ్చుగా, ఒక అంటే చిన్న శాంపిల్ ఏమైనా చేసి చూపించవచ్చుగా. అదేనమ్మా నేను చెప్పాను, ఇప్పటి వరకు 100,000,000,000,000 తెచ్చాను, 62 బిలియన్, కన్వర్ట్ చేసుకోండి 5,00,000,000,000 ప్రపంచమంతా పంచాను. బిలియనేర్ తెచ్చాను, 58 మల్టీ బిలియనేర్ ఇండియా తీసుకొచ్చాను. ఇప్పుడు 300 బిలియన్ లీడర్ ఎలాన్ మాస్క్ మొదలుకొని జెఫ్ బెజోస్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. పాలసీలు ఏం చేస్తున్నారు మోదీ ఎగనెస్ట్, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, అదానికి, అంబానీలకి పెడుతున్నాడు, అమెరికన్ కంపెనీస్ అన్నిటిని ఫేస్బుక్ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారు. ఎందుకు సచిన్ చూపిస్తున్నారు, ఏ మీడియా ఎన్డీటీవీ లాంటిది సచిన్ చెప్తే వాళ్ళు బ్యాన్ చేసేస్తున్నారు, థ్రెటనింగ్. ఇది మోదీ పాలసీ అమ్మా. అందుకనే కేసీఆర్ గారు ఇలా నమస్కారం, జగన్మోహన్ రెడ్డి పాద పూజ, చంద్రబాబు నాయుడు గారు సైలెన్స్, ఏదో మమతా బెనర్జీ లాంటి వారు ఒకరు తప్పితే కొంచెం కేజ్రీవాల్ లాంటి కొంచెం ఫైట్ ఇస్తున్నారు. నితీష్ కుమార్ సరెండర్ అయిపోయాడు, దేశం అంతా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు స్టాలిన్ కొచ్చినా, నా హీరో, నా కోఆర్డినేటర్, నా ఫ్రెండ్ కపిల్ సిబ్బల్ ధైర్యండి. కాదు, మీరు అన్నట్టుగానే సరెండర్ అయ్యారని ఎందుకు అనుకుంటున్నారు, కలిసికట్టుగా ఉన్నారు అనుకోకూడదా? లేదు, కలిసి కట్టుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి కదా, స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఇవ్వాలి కదా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి కదా, స్పెషల్ సిటీలు కట్టాలి కదా, డబ్బులు ఇంప్రూవ్ చేయాలి. ఒక్కటి ఎందుకు చేయలేదు మన ఆంధ్రా కొరకు మోదీ గారు ఏం చేశారు? హిందూ పార్టీ చేస్తారు, అరే మీరు మన హిందుత్వ హిందుత్వ బైబిల్ పార్టీ అంటాడు ఒకడు, క్రిస్టియన్ అంటాడు ఒకడు, ముస్లిం అంటాడు ఒకడు, యుద్ధాలు పెడతారు. ఏమనంటే పాకిస్తాన్ మీద ఎరగ చూస్తారు, చైనా ఏదో యుద్ధం చేసినట్టు. ఇదంతా గిమిక్స్ తప్ప నా మాటలు తెలివున్న ప్రతి ఒక్కరు, తెలివున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చిత్రం ఏంటంటే, ఢిల్లీ కంటే 100 టైమ్స్ వరస్ట్ అక్కడ కేజ్రీవాల్ గెలగాడు. కానీ ఇప్పుడు ఈయన ఎవరు ఇందా చెప్పి జయప్రకాష్ నారాయణ ఓడిపోవడానికి కారణం ఏంటి, కేజ్రీవాల్ కంటే 100 రెట్లు తెలివైన ఆయన. ఇక్కడ 5,000 కి 10,000 కి ఓట్లు కమ్ముడిపోతారు. అందుకనే ఈ జేడి లక్ష్మీనారాయణ గాని, ఈ జయప్రకాశ్, ఈ ప్రొఫెసర్ గాని, ఈ ఉండవల్లి అన్నకుమారి, ఈ ప్రొఫెసర్ కోదండ్ర, అందరిని ఎందుకు కలమంటున్నానంటే, మీరు నడపండి, మీరు ఐఏఎస్ లో ఐపీఎస్ ని అడ్మినిస్ట్రేషన్, దానిమై గారు జాయిన్ అయ్యారు, రోసయ్య గారు జాయిన్ అయ్యారు, డీజీపీ సాంగ్లేనా జాయిన్, అంతకన్నా పెద్దవాళ్ళు మీరు కాదు కదా, మీరు ఒక్కడొక్కటి నేను అడుగుతాను పాల్ గారు, చాలా క్లిష్టమైనది. 18 పార్టీల వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుగుతున్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కూడా. ఇప్పుడు మీరు అన్నట్లుగా జయప్రకాష్ నారాయణ గారో, లేదంటే జేడి లక్ష్మీనారాయణ గారో, ఉండవల్లి అరుణ్ కుమార్ గారో, ఇటు కోదండరాము గారో, ఇలాంటి మేధావులు అందరినీ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ మేధో సంపత్తి ఉంది, మనం ఉపయోగించుకోవటం లేదు, ఓటు డబ్బు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం వాడుకోలేకపోతున్నామని. మీరు వాడుకోండి, మీరు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురండి. $1 trillion లెటర్ అవసరం లేకుండా మిమ్మల్ని చూసి ఇవ్వడానికి, ఒక చిన్న ట్రిలియన్ కూడా అవసరం లేదు, ఒక 100 కోట్లు చిన్న శాంపిల్ తీసుకొచ్చి ఇవ్వండి, సరిపోదా? లెటర్ కావాల్సిందేనా? కరెక్ట్ ప్రశ్న, 2 ప్రశ్నలే సార్, నేను కరెక్ట్ మరోసారి క్లారిఫై ఇస్తాను. నేను ఇండియా డబ్బు తేవాలంటే 2 రకాలుగా తేగలవమ్మా. పాస్పోర్ట్ ఉంటే అమెరికా రాలేరు, వీసా ఉండాలి. వీసా అంటే పర్మిషన్. చారిటీ డబ్బు తేవాలంటే, 1 మినిట్, మరి ఇంటరప్ట్ చేయకండి, ఇది అందరికి అర్థమయ్యే భాషలో మరోసారి చెప్తాను, ఇప్పుడు 100 సార్లు చెప్పాను అన్ని ఛానల్లో. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, అది వీసా అంటారు. ఫారెన్ ఎఫ్సీఆర్ఏ ఉండాలి. ఒక చారిటీ డబ్బు 100,000 రూపాయలు తేవాలన్నా, 100,000, అది ల్యాక్ మాకున్నాయి. 2007లో క్యాన్సిల్ చేశారు, థ్యాంక్స్ టు సోనియా గాంధీ, అందుకే ఆవిడ రోడ్ల మీద పడిపోయింది, పుణ్యం కట్టుకుంది రాజశేఖర రెడ్డి గారిని. ఈయన అడ్డలేదు, ఆవిడ చేసింది అమెరికా ఒత్తిడితో, అయిపోయింది. ఎందుకు
వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, మనం యుద్ధాలు ఆపుతున్నాం. యుద్ధాలతో 747 అమెరికన్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు. అంతకంటే ఫాస్ట్ గా యుద్ధాలు ఆపడానికి నేను వెళ్తున్నాను. నా 747 టూ అవర్స్ ఫాస్ట్ గ్రౌండ్ చేసేసారు. ఆ ఎఫ్సీఆర్ఏని ఇప్పుడు మోదీ గారు 2014లో చేస్తానన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయిస్తానన్నారు, చేయించలే. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేయించలా, ప్రధానమంత్రిగా మోదీ వచ్చి 7 సంవత్సరాలు చేయలా. అది లేకుండా 100,000 రూపాయలు తేలేను, ఇంకో విధంగా తేగలం ఈ లెటర్ ఇస్తే. ఎందుకు, ఎప్పుడైతే స్టేట్ ముఖ్యమంత్రి సీఈఓ లెటర్ ఇస్తారో, చీఫ్ మినిస్టర్, ఫారిన్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఎప్రూవ్ చేయాలి. అప్పుడు ఎప్రూవ్ చేయకపోతే ధర్నా చేస్తా, నేను వచ్చి కూర్చుంటా ఈ లెటర్ ఇస్తే. 1 నెలలో సమిట్ కన్ఫర్మ్ చేస్తా. మనీస్ 1 బిలియన్, అంతవరకు 100 కోట్లొద్దు, 7,000 కోట్లు తెచ్చేవ్వకపోతే, ఇవ్వకపోతే ఐ రిపీట్ తెలుగులో, నా ఛారిటీలన్నీ రాసిస్తానని ఎఫ్సీఆర్ఏలు, నాకున్న ఛారిటీలకు స్టేట్ గవర్నమెంట్ కి, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణకి ఇచ్చేస్తాను, లైఫ్లో అడుగు పెట్టిన భూమి మీద. లెటర్ ఇచ్చిన నెల రోజుల్లో మోదీ గారితో కూర్చొని మనం ఎప్రూవ్ చేసిన నెల రోజులు, సంవత్సరం కాదు. ఈ రోజు నేను కలిసి నన్ను హోస్ట్ చేసిన ఆయన 1 బిలియన్ ఇస్తాడమ్మా. అంతవరకు ఎందుకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా, ఎలాన్ మాస్క్ 300 బిలియన్. ఈ రోజు ఆయన ఈ వారంలో 11 బిలియన్ కడుతున్నాడు ట్యాక్స్. అంటే అర్థం తెలుసా, 90,000 కోట్లు ట్యాక్స్. వాడు 1 కోటి రూపాయలు ట్యాక్స్ కట్టకూడదు, ఛారిటీకి ఇచ్చేయాలి. ఎందుకు, ట్యాక్స్ ఎవడు కడతాడు? ఇరాక్ వారు యుద్ధం చేసి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్లు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఏనా హోస్ట్ చేయాలి. ఈ సీక్రెట్స్ నేను చెప్తున్నా, నీ చేతనైన వాళ్ళకి చేతనైతే వాళ్ళు ఎలా చేసుకోమనండి నా సలహాలు తీసుకొని. కానీ వాళ్ళు ముఖం చూసి ఎవడిస్తాడు? వాళ్ళకి ఏం క్రెడిబిలిటీ ఉంది? వాళ్ళకి ఎవరైనా ఈ ముఖ్యమంత్రుల పేరు విన్నారా? మోదీ వెళ్ళి మార్కెటింగ్ చేస్తాడు, ఆర్ఎస్ఎస్ అజెండా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్ఎస్ఎస్ లో కలిపేసుకున్నారు వెళ్ళి. పోనీ ఆయన ఏదో క్రిస్టియన్ గా పుట్టాడు, కలిసాడు. పోనీ కలిసిన తర్వాత స్పెషల్ చార్జెస్ ఇచ్చారా? ఆయన వెళ్ళి ఆర్ఎస్ఎస్ లో కలలేదా? ఆ బీజేపీ ఎంపీ ఆయన ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయాను, స్వామిదాసో స్వామినాయుడు, మా ఆయన జగన్మోహన్ రెడ్డి మా ఆర్ఎస్ఎస్ మా హిందూ అని అన్నారు కదా. ఈ నెల అన్ని పూజలు చేస్తున్నారు కదా, పోనీ రాష్ట్రం కొరకు చేస్తున్నారో, ఎవరి కొరకు చేస్తున్నారో, చెయ్యాలా? ఆయన ముఖ్యమంత్రి కదా, దేశంలో డబ్బుంది కదా. బీజేపీ వెళ్ళిన రాష్ట్రాలన్నిటికీ అభివృద్ధి చేస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు చేయరు? వీళ్ళు అంటారు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఒరే, 7.5 సంవత్సరాలు అయింది మీకు ఛాన్స్ ఇచ్చి, దేశాన్ని అమ్మేశారు మీరు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ్, ఏం చేస్తారు మీరు? హత్యలు చేయగలరు, రేపులు చేయించగలరు. పాల్గారు అంటే అంటే ఆ స్థాయిలో దూషణలు అవసరమా అని అనిపిస్తుంది ఇక్కడ. 7 సంవత్సరాల అమ్మాయిని హత్య రేప్ చేసి హత్య చేస్తే నేను కోర్టుకెళ్ళా, ఇప్పటికి న్యాయం లేదు. తప్పు, వద్దు. బీజేపీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అన్నాను. ఒక్క లెటర్ ఇస్తే దేశాన్ని బాగు చేస్తాను అంటున్నారు, ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నారు, మీరు కూడా ఒక్క ఛాన్స్ అంటున్నారు, కానీ ఇంకా ఓకే, ఒక కోపంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదంతా ఒకటే. ఇప్పుడు ఢిల్లీలో మీరు చూస్తుంటారు, రఘురామకృష్ణరాజు గారితో ఎప్పుడైనా మాట్లాడారా? మీ ప్రత్యర్థి 2019లో మాట్లాడారా? ఈ మధ్య కాలంలో ఆయన కూడా చాలా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ముచ్చటగా సంవత్సరం కూడా ముగియకుండానే ఆయన పార్టీ నుంచి బయటకు రాలేదు, ఆయన పార్టీలోనే ఉన్నారనుకోండి. ఒక రకంగా అనేక రకాల యుద్ధాలు జరుగుతున్నాయి ఆయనకిను అధికార పార్టీకి మధ్యలో. మరి మాట్లాడారా, ఇలాంటి వాళ్ళు ఎందుకు కలుపుకోకూడదు మరి మీరు? నేను అదొక లాంగ్ సబ్జెక్ట్ అమ్మా, దాని గురించి మాట్లాడటం మీరు వారిని అడగాలి. అది కొంత ఇన్సిడెంట్ జరిగింది, విడిచిపెట్టండి. ఎలక్షన్ ముందు ఆయన వచ్చారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. పాల్ గారు, ఇప్పుడు మీరు వచ్చి వారం అయింది, నేను 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి, ప్రేయర్ చేయండి అన్నారు. చాలా మంచిగా నేనే బ్లెస్సింగ్ ఇచ్చాను, ప్రేయర్ చేశాను, మీడియా వాళ్ళు అందరు కవర్ చేశారు ఆయన హోటల్కి రావడం. నేను వారం రోజుల్లో గెలలేను, గెలుస్తాం అనుకున్నాం, కానీ వారం రోజుల్లో స్ట్రక్చర్ అవ్వదు, కన్విన్స్ చేశారు తెలివిగా. అయింది, ప్రేయర్ చేసాం. ఆయన ఒక టీవీ 5 ఛానల్ చెప్పారు కూడా, పాల్ గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు ఎలక్షన్ ముందే, అని అయిపోయింది. నేను విత్డ్రా చేసుకున్నాను, ఎందుకంటే ఈ డబ్బాలు మార్చడం, ఈ టైం దొరకకపోవడం, ఈ సింబల్స్ లో గొడవలు పెట్టడం సరిపోలేదు టైం. అందుకని ఈసారి రావడం కొరకు అందరూ కలిస్తే వస్తానమ్మా, లేకపోతే నా ఒక్కడిని ఏం చేయగలను? 47,000 జాయిన్ అయ్యారు. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ప్రజాశాంతి పార్టీ .com లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వారు జాయిన్ అవ్వమానండి. వాళ్ళ ఇంటికి నేను వస్తా, వాళ్ళకి నేను హక్కు చెప్తా, వాళ్ళకి నేను నమస్కారం పెడతా,
అందరం కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం, ఆర్ఎస్ఎస్ నుంచి మోదీ నుంచి. ఒకటే చెప్తున్నాను నేను, అంటే ఏ పార్టీ ఉండాలంటారు, ఎవరుంటే బాగుంటది ఇప్పుడు మీ ఉద్దేశంలో, ఏ పార్టీ ఉంటే కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా వెళ్తారంటారు ఈ అప్పులు లేకుండా? అన్ని పార్టీలు కలాలి. తెలంగాణలో 3-4 పార్టీలు ఉన్నాయి, అందరూ కలవాలి. ఆంధ్రాలో 3 పార్టీలు, అందరూ కలవాలి. కలిసినప్పుడు మన రాష్ట్రాల్లో కలవద్దా? పార్టీలన్నీ కలిసి పరిపాలించుకోవాలి అంటే ఇంకా మిగతా పార్టీలు పుట్టనే పుట్టవు, అంటే భూమి ఆకాశం కలిసినట్టుగా అయిపోతుంది. ఎలాగిన్సన్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం. కాంగ్రెస్ యూపీ అంటారు, కాంగ్రెస్ పార్టీతో అందరు కలడం. బీజేపీకి ఎన్డీఏ ఉంది, అన్ని పార్టీలు కలడం. లైక్ మైండెడ్ పార్టీలు అన్ని కలిస్తే అవుతుంది, పోని పార్టీలు కలకపోతే లీడర్స్ కలరు. ఎందుకంటే ఒక ఆయన నా కొడుకు సీఎం అవ్వాలి, ఇంకొక ఆయన నేను స్వార్థం పెట్టుకోవాలి, నా ప్రాపర్టీ ఉండొచ్చు. సరే, ప్రజలు కలచ. ఇప్పుడు నేను చెప్పిన వారికి అజెండాలు లేవు కదా, నేను 5-10 మంది పెద్ద పేర్లు చెప్పాను, వాళ్ళందరూ క్వాలిఫైడ్ సీఎంస్, అందరూ వాళ్ళు కలొచ్చు కదా. నేను వాళ్ళు డిక్లేర్ చేస్తాను, నేను వారికి సపోర్ట్ చేస్తాను, క్యాంపెయిన్ చేస్తాను, ముందు రండి. లేదా మీరు కోరుకుంటే నేనే వచ్చి నడిపిస్తా, అందరం కలిసి. నేను వచ్చి 2 సంవత్సరాలు ఉంటాను, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్ కి, కలిసి పనిచేద్దాం. అందుకనే ముందు యూత్ జాయిన్ అయితే ఎప్పుడు వస్తున్నారు 2.5 సంవత్సరాల్లో? అంటే ఈసారి వారం రోజులు కాకుండా ఇంకెన్ని రోజులు, అంటే ఎప్పుడు దిగే అవకాశాలు ఉన్నాయి? 2 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉంటున్నాను, మళ్ళీ బయటకు వస్తున్నాను. మరలా ఇప్పుడు కొద్ది వారాల్లో లేదా ఒకటి 2 మంత్స్ మరలా వస్తాను. అక్కడే పార్టీని యాక్టివ్ చేయడానికి మీరన్న ఆలోచనలు అన్నింటినీ కూడా ట్రాక్ లో పెట్టడానికి ఇప్పుడు చక్కగా పిల్లర్స్ వేసామండి. మొత్తం 14 రాష్ట్రాల్లో నేను పర్సనల్ గా తిరిగి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాలు, గోవా, పాండిచేరి, పార్టీని చేయడం కొరకు మేము తిరుగుతున్నాం, నా టీంలు తిరుగుతున్నాయి. అందుకనే రిటైర్డ్ డీజీపీ, ఐపీఎస్, ఎక్స్ ఎంపీ, బీజేపీ పార్టీ సాంగ్లియాన్ గారి కంటే ఎవరు పెద్దలు ఉన్నారు అక్కడ? యూత్ 53,000 మంది కలిశారు ఆల్రెడీ ఎక్కడ, కర్ణాటకలో, అలాగే తమిళనాడు, కేరళ చేస్తున్నాం. కానీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈ పార్టీలు లెటర్లు ఇవ్వకపోతే నేను డైరెక్ట్ గా పొలిటికల్ ప్రజాశాంతి పార్టీతో వచ్చి లెటర్లు ఇవ్వలేదు గనుక, రాష్ట్రం బాగుపడలేదు గనుక, నన్ను నేను రావాలి, కంపల్సరిగా నేను నిలబడాలి అంటే నేను విల్లింగ్. అయితే 42 సీట్లు మనం గెలవాలి అంటే, దేశాన్ని మనం పాలించాలి అంటే, దేశం మన కంట్రోల్లో ఉండాలి అంటే, దేశాన్ని మనం బాగు చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీలో ప్రతి గ్రామంలో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి జాయిన్ అవ్వండి. ఓకే 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 పాల్ గారు, సరే. అంటే పార్టీలు చూస్తున్నారు, సమస్యలు చూస్తున్నారు, ఇవన్నిటితో మీరు కూడా ఫైర్ అవుతున్నారు. నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఈ మధ్య మొన్న రిలీజ్ అయిన అఖండ మూవీ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది, బట్ మూవీ రిలీజ్ కి ముందు కూడా ఒక రకంగా యుద్ధం జరిగింది. ఈ సినిమా ఏమైనా చూసారా? సినిమాల విషయంలో కూడా ఇప్పుడు మొన్న ఏదో సినిమాను కూడా మీరు ఆపినట్టుగా, ఈ సినిమా ఏమైనా చూసారా? అఖండ కూడా ఇలాంటి పరిస్థితులనే తీసుకొచ్చింది. మొన్న పుష్ప వచ్చింది, రేపు 3RR రాబోతుంది, ఆ మొత్తం అంతర్జాతీయంగా రాబోతుంది, అన్ని దేశాల్లో కూడా రిలీజ్ కాబోతుంది 3RR. ఈ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? చూస్తున్నారా అసలు సినిమాలు ఏమైనా? ఈ 3 సినిమాలు పేరైనా వినలేదండి నేను. జై భీమ్ అని ఒక సినిమా వచ్చిందని విన్నాను, దాని గురించి కామెంట్ చేశాను, మా వాళ్ళు రిపోర్ట్ చేస్తే అందరూ చూడమని ఎంకరేజ్ చేశాను. దాని తప్ప ఇప్పుడు మీరు చెప్పిన 3 సినిమాల పేర్లు కూడా నేను వినలేదండి, కామెంట్ చేయలేను. అది వినం దాని గురించి నేను చెప్పలేను. అయితే ఏంటంటే, దేశం బాగుపడాలంటే అందరం కలాలి, జాతికి, కులాలకి, మతాలకి అతీతంగా కలిస్తే. ఇప్పుడు గ్రామాల్లో లీడర్స్ లో మనం అందరం కలిసి పనిచేస్తే, ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఉన్నారు, 100,000 మంది వాచ్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు వాచ్ చేస్తే నాకెందుకులే? అరే, నీ ఇల్లు కూలిపోతుంది, నీ కుటుంబం కూలిపోతుంది. మీ ఇల్లు ఇప్పుడు 1 కోటి రూపాయలు అయితే 10 లక్షలు అయిపోద్ది, 2 లక్షలు అయిపోద్ది దాని విలువ, కరెన్సీ పడిపోతే. ప్రపంచ నైజీరియాలో పడిపోలేదు, వెనజువాలో పడిపోలేదు, సుడాన్ లో పడిపోలేదు, సిరియాలో పడిపోలేదు, లిబియాలో పడిపోలేదు, ఇరాన్ లో పడిపోలేదు, ఇరాక్ లో పడిపోలేదు. హిందూ ఎక్స్ట్రీమిజం వద్దు. ఇప్పుడు హిందూస్ లో 199 మంది శాంతి పరులు ఉన్నారు. నేను యాంటీ కన్వర్షన్, నాకు కన్వర్షన్ హిందువులు ముస్లిం అవ్వాలి, ముస్లింలు క్రిస్టియన్స్ అవ్వాలని నేను చెప్పను. ఎప్పుడు నేను మతాన్ని ప్రమోట్ చేయను. అందుకే అందరు నేను ఇప్పుడు ఈ మోదీ గారు ఎందుకు నేను ఇంత రెచ్చిపోతున్నానంటే, ఆయన హిందుత్వ అజెండాతో పోతున్నారు. అద్వానీ గారు కూడా నాతో మాట్లాడారు, సెక్యులరిజం ఉండాలి. ఆయన ఫౌండర్ బీజేపీ పార్టీకి వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఆయనే మోదీతో హ్యాపీ లేరు, నితిన్ గడ్కరీ గారు లేరు, రాజ్నాథ్ సింగే లేరు. ఎన్ని మంది పేర్లు చెప్పాలి? వద్దు. మనకి దేశం సెక్యులర్, ప్రతి పుట్టినోడి ఇండియాలో హిందూ ఏంటి?
ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటాడు ఇండియాలో పుట్టినాడు ప్రతి ఒక్కడు హిందూ ఫస్ట్ అంటాడు. చూడండి కోట్స్, తప్పు. ఇండియన్నానండి, హిందుత్వ వేరా ఇండియన్ వేరా. ఐఎమ్ ఏ హిందూ బోర్న్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఐ లవ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ అండ్ ఆల్ రిలీజియన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఐ ప్రమోట్. అందరం కలిసి ఇఫ్ వి వర్క్ టుగెదర్ వి విల్ హావ్ ఎ వండర్ఫుల్ కంట్రీ, అదర్వైజ్ వి విల్ డై టుగెదర్. ఎయిదర్ వి హావ్ టు లివ్ టుగెదర్. రైట్, చూద్దాం చూద్దాం అంటే ఏదో రైట్. అంటే ఒక రాష్ట్ర మొన్నటి వరకు రాష్ట్రంలోనే సమస్యల గురించి మాట్లాడారు, ఇప్పుడు తెలంగాణలో కూడా జరుగుతున్న రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. దేశంలో జరగాల్సిన మరి మరి మోడీని దేశం నుంచి దేశంలో అంటే ఉండకూడదనో లేదంటే ప్రధానిగా తాను ఉండకూడదనడానికి మరి మీరు ఏ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో ఏంటో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరు ఈ ఇంటర్వ్యూ చేసి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ప్రజల వాచ్ చేసిన వాళ్ళందరూ 100 మందితో 1000 మందితో చెప్పి ప్రజాశాంతి పార్టీ .com మార్పు రావాలి, మార్పు కావాలి, మార్పు తేవాలంటే మనమే తేవాలి ప్రతి ఒక్కరూ. మరో 4 రోజుల్లో క్రిస్మస్ కూడా ఉంది, ఒకసారి మహా న్యూస్ వేదికగా అంటే మతాలు అని కాదు ఏ మతమైనా మీరు అందులో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ప్రేక్షకులకు, ఏమైనా బ్లెస్సింగ్స్? మెరీ మెరీ క్రిస్మస్. యేసు ప్రభు పుట్టింది ఒక మతానికి కులానికి సంబంధించింది కాదు. ఆయన హిందువులు కాదు, మహమ్మదీయులు కాదు, క్రైస్తవులు కాదు, బుద్ధిస్టు కాదు, జైన్ కాదు. అయినప్పటికీ ఒక యూద కుటుంబంలో పుట్టి సర్వ మానవుల కొరకు 800 కోట్ల ప్రజలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టారు. హిందూ శాస్త్రాల్లో కూడా సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మయైన పుణ్యదాన బలియాగం అన్నారు. అంటే అర్థం ఏంటి, సర్వ పాపములు అందరూ పాపులే, ఆ పాపాల పరిహారం కొరకు రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తం పశువుదో గొర్రెదో మేకదో కాదు, పరమాత్మయైన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే మానవుడిగా పుట్టి ప్రజల కొరకు చనిపోయి తిరిగి లేచి రక్షించాలి అన్నారు. ఎవరైనా అందుకనే యేసు ప్రభువు నేను నమ్ముకున్నా, మా కుటుంబం నమ్ముకున్నారు. ఎందుకంటే మేము మతం మార్చుకోవాలా, ఇప్పటికీ నా పేరు కిలారి ఆనందే, కేఏ పాల్. పాల్ అన్నది అన్అఫీషియల్ గా యాడ్ చేశారు తప్ప మీరు పేరు మార్చుకోవాల్సిందిలే, మతం మార్చుకోవాల్సిందిలే, రిలీజన్ ఏం చేంజ్ చేయాల్సిందిలే. ప్రభువును హృదయంలో చేర్చుకోండి ఏకైక రక్షకుడుగా, పాపములు కడుక్కోండి, పశ్చాత్తాప పడండి. యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు. యేసు ప్రభు పుట్టింది మీ పాపాలను క్షమించి మీకు శాంతి సమాధానం ఇవ్వడం కొరకే. ఈజ్ బోర్న్, ఈ వాజ్ బోర్న్ 2000 ఇయర్స్ అగో, డైడ్ ఆల్మోస్ట్ 2000 ఇయర్స్, రోజ్ అగైన్ అండ్ అసెండెడ్ టు హెవెన్ అండ్ ఈస్ కమింగ్ బ్యాక్. అండ్ ఇఫ్ యూ రిసీవ్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్, ప్లీజ్ కమింగ్ టు మై హార్ట్. యూ డోంట్ నీడ్ టు చేంజ్ ద రిలీజన్, సే దిస్, జీసస్ కమింగ్ టు మై హార్ట్, చేంజ్ మై లైఫ్, మేక్ మీ యువర్ చైల్డ్. దాట్స్ వాట్ హ్యాపీ క్రిస్మస్ మీన్స్. You will be born in him. He will be in you, right. Guide you, lead you. Mimmalni nadipistaru, rakshistaru, kaapadtaru, swastha paristaru. Matha marpudu chesinanduvalla Christulu aneka mandi Christunu telini varu unnaru. Perike Christulu mathamlo puttaru ganaka varu paraloka vellaru. Varlo Christu ledu, Christunu erugina varu maatrame. Oka chinna paata undi, goppa marpu na jeevithamulo Yesu నెరిగినందున, గొప్ప మార్పు నా జీవితములో, మునుపు చేయునట్లు నే చేయలేను, మునుపు నడుచునట్లు నే నడవలేను, మునుపు చూసునట్లు నే చూడలేను, గొప్ప మార్పు నా జీవితములో యేసు నెరిగినందున, గ్రేట్ యేసు నెరిగినందునా, there is a great change since I was born. Things I used to do, I can do no more. Books I used to read, I can read no more. Things I used to watch, I can't watch no more. Because there is a great change since I was born. That's what the birth of Jesus Christ is for you. Everyone that is watching you, you have to know him personally, receive him as the one and only savior, and no need to change the religion. Continue with your name and recognition, but pray to Jesus, right. Every day. God bless you and God heal you. Merry Christmas.
టు ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫేత్స్ ఇంక్లూడింగ్ హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అండ్ క్యాథలిక్స్ బుద్ధిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ అండి పాల్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఇప్పటి వరకు మిమ్మల్ని చూసింది ఒకటైతే ఈ కాసేపు మిమ్మల్ని చూసింది ఒక రకంగా కనబడుతున్నారు ఎనివే థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ రైట్ ఇది లాస్ ఏంజల్స్ నుంచి కేఏ పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ డాక్టర్ కేఏ పాల్తో చూస్తూనే ఉండండి మహాన్యూస్ దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్